ఈ అప్రోప్రియేషన్ బిల్లు మీద ప్రసంగించే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొదటిసారి అప్రోప్రియేషన్ మీద ప్రతిపక్షంలో మాట్లాడుతున్నాను, కాబట్టి దయచేసి తమరు తగినంత సమయం ఇవ్వాలని మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. అధ్యక్ష, ముందుగా 10 ఏళ్ల తర్వాత తెలంగాణ గురించి ప్రస్తావించే ముందు 10 ఏళ్ల ముందున్న పరిస్థితులు కూడా ఒక్కసారి మననం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అధ్యక్ష. 2014 47 గుర్తు చేసుకోమంటే కూడా చేసుకుంటామన్నా. అంటే మీరు మాట్లాడిన ప్రతి ఒక్కరూ సార్ రన్నింగ్ కామెంటరీ డిప్యూటీ సీఎం చేస్తే ఎట్లా సార్? అధ్యక్ష, 10 ఏళ్ల ముందు అంటే సార్ మాట్లాడిన ప్రతి సభ్యుడు ట్రెజరీ బెంచెస్ నుంచి నేను గమనించింది గత ప్రభుత్వము గత 10 ఏళ్ళు గతము అంటూ మీరు పురావస్తు పరిశోధక శాఖ కదా తవ్వినట్టు తవ్వుతానే ఉన్నారు 10 ఏళ్ళు. సో మాకు కూడా తప్పదు కదా సార్, ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు బట్టి విక్రమార్క గారిని నేను అభినందిస్తున్నాను సార్. ఎందుకంటే వారు ఆర్థిక మంత్రిగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు, చక్కటి బడ్జెట్టు పెట్టామని వారు చెప్పారు, సంతోషం. అధ్యక్ష, వారు మరింత ఉన్నతిని సాధించాలని తప్పకుండా ఆ కూర్చున్న కుర్చీలోంచి అవసరమైతే భవిష్యత్తులో పక్క కుర్చీలోకి కూడా పోయే విధంగా వారికి దేవుడు ఆ శక్తిని ఆ ఆశీర్వాదాన్ని కొడివ్వాలని మనసారా కోరుకుంటాం. మీరంటే ఆ గౌరవం ఉంది. మీరు ఇక్కడ కూడా చక్కగా అప్రోప్రియేషన్లో గతంలో కూడా మాట్లాడారు, కాబట్టి వారికి అభినందనలు. అధ్యక్ష, ఇప్పుడు 10 ఏళ్ల ముందు పరిస్థితుల్లో నేను ఊరికే అనలేదు సార్, ఎవరి మీద విమర్శ చేయాలని కూడా చెప్పట్లేదు. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, 10 ఏళ్ల నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు జూన్ 2014 ఒక పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్రంలో అన్నాడు, ఒక అనిశ్చిత పరిస్థితి ఎట్లా ఉంది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చి మరీ ఒక కట్టబట్టుకొని అసలు రాష్ట్రంలో కరెంటే ఉండదు, తెలంగాణలో మీరు దివాలా తీసిపోతారు, అసలు మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలని అవతలు ఉన్నాయి, మీరు ఏం చేస్తారు ఇక్కడ అంటూ దివాలా మొత్తం చీకట్లతో నిండిపోతుంది అనే విధంగా వారు మాట్లాడారు. ఇంకా కొంతమంది పెద్దలైతే ఈ రాష్ట్రానికి పెట్టుబడులే రావు, ఉన్న పెట్టుబడులే పోతాయి, కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి తెలంగాణకి అనే కొంతమంది ఆ ధోరణిలో మాట్లాడినారు. తర్వాత శాంతి భద్రతల విషయంలో కూడా చాలామంది మాట్లాడారు, ఆంధ్ర తెలంగాణ గొడవలు అవుతాయని, హిందూ ముస్లిం గొడవలు అవుతాయని, తిరిగి నక్సలైట్ల రాజ్యం వస్తుందని రకరకాలుగా అసలు ఈ రాష్ట్రంలో ఉండే మనందరికీ ఇక్కడ ఉండే నాయకత్వానికి సత్తా ఉందా ఈ మాట కూడా మాట్లాడారు సార్. తెలంగాణ వాళ్ళకి పరిపాలనా సామర్థ్యం ఉందా అని కూడా మాట్లాడిన రోజులు ఆ రోజు వెంకటరెడ్డి గారు, తర్వాత ఇంకా మిగతా మిత్రులు చాలామంది అందరం కూడా ఉద్యమంలో ఉన్నాం, ఈ మాటలన్నీ మనం కూడా విన్నాం. కానీ ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, ఎందుకంటే ఇది మేము చెప్తున్న మాట కాదు, ఈ మీరు సభకు ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో అందులోనే చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్పారు. బట్టి విక్రమార్క గారు గతంలో ఇక్కడ నేను కూర్చున్న స్థానంలో ఇటువైపు కూర్చున్నప్పుడు వారు కూడా చక్కటి ప్రసంగం చేశారు అధ్యక్ష. 15 మార్చి 2022 నాడు బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాటలు, ప్రతి సంవత్సరం సంపద బాగా సృష్టిస్తున్న రాష్ట్రం, సంపద బాగా పెరుగుతున్న రాష్ట్రం కూడా మనది. కరోనా ఈ దేశాన్ని అతలాకుతలం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ఉత్పత్తిలో ఎక్కడా తగ్గుబాటుకి కారణం కాకుండా ఈ రాష్ట్ర ప్రజానీకం, రైతాంగం, శ్రామికులు ఈ మహమ్మారి దాడిని కూడా తట్టుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ఉత్పత్తులను, సంపదను పెంచడం జరిగింది. ఇది బట్టి విక్రమార్క గారు ఆనాడు ఇక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడిన మాట. కానీ ఏమవుతుంది అధ్యక్ష, అక్కడ కూర్చోగానే స్వరం మారిపోతుంది, అక్కడ కూర్చోగానే మరి మాట కూడా మారింది అధ్యక్ష. అయినప్పటికీ వారు ఏం చెప్పినా వారు ఇచ్చిన బుక్కే అధ్యక్ష ఇది, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఇందులో చాలా చక్కగా అన్ని విషయాలు వివరంగా చెప్పారు అధ్యక్ష. గౌరవ కొత్త సభ్యులందరూ కూడా దయచేసి దీన్ని చూడాలని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇందులో బడ్జెట్ స్పీచ్లో ఏం చెప్పినా ఇందులో వాస్తవాలు బయటపడ్డాయి. డిస్పైట్ ఎకనామిక్ హర్డిల్స్, పేజ్ నెంబర్ 3 సార్, ద స్టేట్ స్ట్రాటజిక్ సెక్టర్స్ కంటిన్యూ టు కాంట్రిబ్యూట్ టు ఇట్స్ ఎకనామిక్ డైనమిజం. దిస్ రిజిలియన్స్ ఇస్ బాల్స్టర్డ్ బై ప్రొయాక్టివ్ గవర్నమెంట్ పాలసీస్ దట్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, స్టిమ్యులేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫాస్టర్ ఇన్నోవేషన్. ఇది మరి తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి మీ ప్రభుత్వమే ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పిన మాట. దాంతోపాటు అధ్యక్ష చాలా చక్కగా చెప్పారు, పేజ్ నెంబర్ 15 తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఈజ్ 14.64 లక్ష కరోడ్ అంటే 4 లక్షల కోట్ల నుంచి 2014 మన రాష్ట్ర సంపద 14,64,000 కోట్లకు ఎదిగిందని చెప్పి వారు ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే చెప్పారు. అదేవిధంగా ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష, ఇన్ 2023-24 ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ తెలంగాణ
ఈస్ 3.47 lakhs, విచ్ ఇస్ 1.64 lakh హైయర్ దాన్ ద నేషనల్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ 2023-24, విచ్ మేక్స్ ఇట్ ద లార్జెస్ట్ స్టేట్ విత్ ద హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. ఇది కూడా వారే చెప్పారు. దాంతోపాటు ఇంకొక మాట కూడా చెప్పారు అధ్యక్ష, అది కూడా చెప్తాను. ఇంకొక మాట కూడా చెప్పారు, ఓవర్ ద ఇయర్స్ తెలంగాణస్ కాంట్రిబ్యూషన్ టు ఇండియాస్ జీడిపి హ్యాస్ షోన్ అ స్టడీ ఇంక్రీజ్. తెలంగాణస్ కాంట్రిబ్యూషన్ 2014లో ఎంత అధ్యక్ష భారతదేశానికి జీడిపి ఇండియా కాంట్రిబ్యూషన్? కేవలం 4.1%. కానీ ఈరోజు అధ్యక్ష వారిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే తెలంగాణ అకౌంటెడ్ ఫర్ 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి ఇన్ ద ఇయర్ 2023-24. అంటే 4.1% నుంచి 5%కి పెరిగింది అని చెప్పి జీడిపి కాంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణ భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో సాకుతున్న రాష్ట్రాల్లో మొన్న మా మిత్రులు శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు, తెలంగాణ ఇస్ అ కాంట్రిబ్యూటింగ్ స్టేట్, వీఆర్ అ ఎకనామిక్ ఇంజన్ అని చెప్పి వారు కూడా చక్కగా చెప్పారు. అందుకే వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రం యొక్క పురోగతి విషయంలో వాస్తవాలు బయటపెట్టినందుకు, వాస్తవాలు చెప్పినందుకు వారిని నేను మనసారా అభినందిస్తూ ఉన్నాను. అధ్యక్ష ఒకటి వాస్తవం, ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ ఇవాళ ఉజ్వల తెలంగాణగా వెలుగుతున్నది అనే మాట వాస్తవం. దీనిలో ఎవరికి రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, ఇంకా 4.5 ఏళ్ల పాటు చక్కగా కలిసిమెలిసి పనిచేసుకునే అవకాశం ఉంది. నేను వారికి మనస్ఫూర్తిగా నేను కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తా ఉన్నా అధ్యక్ష, అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే వయసులో చిన్నవాడినే కావచ్చు కానీ నేను వారిని అభినందిస్తా ఉన్నా. ఎందుకు, మీకు ఇవాళ ప్రజలు అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ళు మాకు ఇక్కడ అవకాశం ఇచ్చినారు. అక్కడ ఆ తర్వాత మేము డిసెంబర్ 3 నాడే చెప్పాము అధ్యక్ష, 10 ఏళ్ళు మాకు ప్రభుత్వం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటాం, వారికి శతదా సర్వదా వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ కొత్త పాత్ర ఇచ్చారు ప్రజలు మాకు, ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా, ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా, ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా తప్పకుండా ఈ రాష్ట్ర బాగులు కోరుతూ, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోరుతూ మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మా మద్దతు, మా స్వాగతం ఉంటుంది. కన్స్ట్రక్టివ్ నిర్ణయాలకు తప్పకుండా స్వాగతిస్తాం. ఈరోజు మీరు బిల్లు తెస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ మీద, స్కిల్ యూనివర్సిటీ మీద, తప్పకుండా స్వాగతిస్తాం అధ్యక్ష. ఆ రకంగా అధ్యక్ష నేను వారికి చేసే విజ్ఞప్తి, దయచేసి లెట్ అస్ నాట్ ఇండల్జ్ ఇన్ పాలిటిక్స్ అండ్ కర్స్ అవర్ ఓన్ స్టేట్ అధ్యక్ష. కానీ అధ్యక్ష వాస్తవాలు ఒక్కసారి మాట్లాడుకుంటే, అప్రోప్రియేషన్లోకి వస్తే అధ్యక్ష ఏం చెప్పారు అధ్యక్ష, చాలా మాటలు చెప్పారు కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష? ఈరోజు శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, గ్యారంటీలకు టాటా, లంకె బిందెల వేట, డిక్లరేషన్లు డీలా, డైవర్షన్ల మేళ, హామీపత్రాలకు పాతర, శ్వేతపత్రాల జాతర, నిరుద్యోగుల మీద నిర్బంధాలు, జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు, విమర్శిస్తే కేసులు, ప్రశ్నిస్తే దాడులు, నేతన్నల ఆత్మహత్యలు, ఆటో అన్నల బలవన్మరణాలు, ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష, ఓట్లు పడ్డాక ఈరోజు శూన్యహస్తం, మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం, బడ్జెట్లో మాత్రం మోచేతికి బెల్లం, 3 తిట్లు, 6 అబద్ధాలతో కేవలం పొద్దున్న లేస్తే బటగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష. ఇవాళ వారు అన్నారు అధ్యక్ష, దివాలా తీసిన రాష్ట్రం, రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా, ఎయిడ్స్ పేషెంట్ మాదిరిగా అని మాట్లాడారు. దయచేసి ఇది సరైన పద్ధతి కాదు. మా మీద కోపం ఉంటే మాట్లాడండి, విమర్శించండి, ఇబ్బంది లేదు. కానీ రాష్ట్రాన్ని ఖర్చు చేయడం అనేది మనకు మంచిది కాదు. ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ తప్పకుండా ఈరోజు ఉజ్వల తెలంగాణ ఎదిగిన మాట వాస్తవం, దాన్ని మనందరం కూడా అభినందిద్దాం. 10 ఏళ్ల ప్రస్థానంలో ఇవాళ స్వరాష్ట్రం స్వంతకాళ్ళ మీద నిటారుగా నిలబడ్డది అధ్యక్ష. విఫల రాష్ట్రం అవుతుందని శాపనార్థాలు పెట్టిన వాళ్ళందరి శాపాలను తట్టుకొని సవాళ్ళను అధిగమించి ఇవాళ తెలంగాణ ఒక విజయవంతమైన స్టేట్గా, సిరి సంపదలతో భారతదేశం భాగ్యరేఖలు మార్చే అగ్రగామి రాష్ట్రాల సరసన నిలబడి ఉండడం మనందరికీ గర్వకారణం తెలంగాణ బిడ్డలుగా. అధ్యక్ష ఇవాళ కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిందని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆస్తులు దండిగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా కూడా దురదృష్టకరం. మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని నేను చెప్పట్లేదు అధ్యక్ష, మీ సోషియో ఎకనామిక్ అవుట్లుకే చెప్తా ఉంది. మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే మీరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి ముఖచిత్రంతో వేసిన సోషియో ఎకనామిక్ అవుట్లుకే మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని చెప్తా ఉంది. మీరు మాటలతో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అంకెలు అబద్ధాలు ఆడవు అధ్యక్ష. ఆర్బీఐ గణాంకాలు ఇది నా సొంత కవిత్వం కాదు, ప్రభుత్వం యొక్క లెక్కలు కాదు, ఆర్బీఐ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క గణాంకాలు, అవి నిజాలను కూడా నిగ్గు తెలుస్తూ ఉన్నాయి. అధ్యక్ష నేను ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేస్తాను అధ్యక్ష, సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే పక్కపక్క పేజీల్లోనే పరస్పర విరుద్ధమైన మరి ఇవాళ వాస్తవ పరిస్థితులు వాటిని బయట పెడతా ఉన్నాయి.
గందరగోళం సృష్టించే ప్రయత్నం మీరు చేశారు, కానీ సత్యాల మీద ముసుగులేయడం అంత సులభం కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ నేను మీకు రెండు మూడు విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఈరోజు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పరంగా తీసుకుంటే అధ్యక్ష, భారతదేశంలోనే మీరిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే ఉంది, ఇది స్పష్టంగా ఉంది. తెలంగాణ ఈజ్ ద టాప్ స్టేట్ ఇన్ ద కంట్రీ విత్ 74%. ఇది నాది కాదు అధ్యక్ష, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో అగ్రభాగాన ఉన్నామన్న మాట మీరు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మీరే చెప్పారు, ఆర్బీఐ లెక్కలను మీరే ఇందులో కోట్ చేశారు అధ్యక్ష. తర్వాత మీరు ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష, ఏమంటారు, జీతాలకు పైసలు లేవు, అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తున్నాము, వడ్డీల భారం కూడా ఎక్కువైంది అని చెప్పి మీరు చెప్పారు. కానీ వాస్తవం ఏంటి అధ్యక్ష, వాస్తవం ఏంది అంటే అధ్యక్ష, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది అధ్యక్ష అంటే, ఆర్థిక మంత్రి గారికి మొత్తం తెలుసు అధ్యక్ష, తెలిసి కూడా వారు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే సాలరీస్, పెన్షన్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఈ మూడు కలిపితే కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయంలో అధ్యక్ష వారి దృష్టికి, అదేవిధంగా గౌరవ సభ్యుల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది, ప్రజల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది ఏమంటే, మనము చాలా స్పష్టంగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా చక్కటి పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను, ఎందుకంటే ఇది మీ బుక్కే కాబట్టి మీ బుక్లోంచి చెప్తాను. అధ్యక్ష, కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే, మనం ఈరోజు కొన్ని ఏ రాష్ట్రాల సరసన ఉన్నాం అధ్యక్ష, స్టేట్ వైజ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లోనేమో అగ్రభాగాన ఉన్నాం, 74% ఇవాళ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతున్నామని మీరే చెప్తున్నారు. అదేవిధంగా అధ్యక్ష, కమిటెడ్ ఎక్స్పెండిచర్లో మనం, కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఒక రూపాయిలో మీరు జీతాలు, భత్యాలు, పెన్షన్లు, అదేవిధంగా వడ్డీ చెల్లింపులు మిత్తి కడితే అది పోతే రూపాయిలో మనకు 47 పైసలు రూపాయలు దానికి పోతున్నాయి అధ్యక్ష, జీతాలకు, భత్యాలకు, పెన్షన్లకు, అదేవిధంగా మనకి మిత్తి కట్టేటందుకు ఇంట్రెస్ట్కు. మిగిలిన 53 పైసలు అవైలబుల్ ఉన్నాయి ప్రభుత్వానికి డెవలప్మెంట్ చేయడానికి అనేది కమిటెడ్ ఎక్స్పెండిచర్లో కనబడుతూ ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడున్నాం అధ్యక్ష మనం ఈరోజు భారతదేశంలో, కేరళ చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్ 82 రూపాయలు, రూపాయిలో 82 పైసలు, హర్యానా రూపాయిలో 81 పైసలు, పంజాబ్లో రూపాయిలో 79 పైసలు జీతాలకు, భత్యాలకు, పెన్షన్లకు, అదేవిధంగా ఇంట్రెస్ట్ చెల్లింపులకు పోతుంది. వెస్ట్ బెంగాల్ 69 పైసలు పోతుంది రూపాయిలో, తమిళనాడులో 62 పైసలు పోతుంది, ఆంధ్రప్రదేశ్లో 61 పైసలు పోతుంది, వారు మొన్నటిదాకా నడిపిన రాజస్థాన్లో 59 పైసలు రూపాయికి. దేశ సగటు జాతీయ యావరేజ్ ఎంత అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్? 56 పైసలు. అంటే మొత్తంగా రూపాయి ఆదాయం వస్తే అందులో 56 పైసలు జాతీయ సగటు కమిటెడ్ ఎక్స్పెండిచర్. కానీ తెలంగాణ ఎంత అధ్యక్ష? 47. అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో టాప్4లో తెలంగాణ ఉంది. దీన్ని మీరు తిమ్మిని బమ్మిని చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తామంటే కుదరదనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష, ఇవాళ వడ్డీల కోసం, జీతాల కోసం పైసలు జాలట్లేదు అనే మాట వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఒక్క మాట వారికి నేను చేసే విజ్ఞప్తి, మీరు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని నేను చెప్పాను. 47 పేజీలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మీరే చెప్పారు హయ్యర్ ఫిస్కల్ స్ట్రెస్ ఉంది, 47 ఉంది కమిటెడ్ ఎక్స్పెండిచర్, దానివల్ల ఫిస్కల్ స్ట్రెస్ ఉందని చెప్పారు. కానీ 44 పేజీలో మీరు చెప్పిన మాటలో అక్కడ మీరు చెప్పారు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో తెలంగాణ టాప్ ఇన్ ద కంట్రీ 74% అని మీరే చెప్తా ఉన్నారు. వాట్ ఈస్ రైట్? కమిటెడ్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అయినా ఎక్కువ ఫిస్కల్ స్ట్రెస్ ఉందని మీరు చెప్పిన మాట కరెక్టా, లేదా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 74% తో భారతదేశంలో హైయెస్ట్ ఉన్నామన్నమాట కరెక్టా మీరు చెప్పాలి. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మనకు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి అధ్యక్ష. రెవెన్యూ రిసీట్స్ 4 రకాలు. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష, లెట్ మీ టెల్ ద ఎంటైర్ హౌస్, ఎస్పెషలీ న్యూ మెంబర్స్ ఇన్ ద హౌస్, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో ఈరోజు 84% ఎస్ఓటీఆర్తో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం, 3లో ఉన్న రాష్ట్రం తెలంగాణ. అంటే ఎవరి మీదనో ఆధారపడకుండా, ఇంకెవరి మీదనో మనం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనో, యూనియన్ బడ్జెట్లో రాలేదనో మనం బీరిపోకుండా, బితిరి కాకుండా మనం బ్రహ్మాండంగా ఎస్ఓటీఆర్ఏ 84% అధ్యక్ష. అధ్యక్ష, 4 కంపోనెంట్స్ ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో. 1 స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్, 2 సెంట్రల్లో మనకు వచ్చే షేరు, 3 నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, 4 మనకు మన ఇంకోటి చెప్తాను సార్, 4 ఉంటాయి సార్. ఆ 4లో మరి ఈరోజు మీరు చూసినట్టయితే ఒక్క మాట, ఈరోజు 2014లో రెవెన్యూ రిసీట్స్ ఎంత, మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత చూసుకుంటే అధ్యక్ష, దాన్ని బట్టే మనం సర్ప్లస్ స్టేటా, మిగులు బడ్జెట్ స్టేటా,
లోటు బడ్జెట్ సేటా తేలుతుంది అధ్యక్ష. రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయి అధ్యక్ష? జీతాలు, భత్యాలు, అదేవిధంగా మనకి ఇంట్రెస్టు, దాంతోపాటు సబ్సిడీలు కూడా ఉంటాయి. ఈ నాలుగు తీసేస్తే అప్పుడు రెవెన్యూ సర్ప్లస్ ఎంత అని తేలుతుంది. మాటిమాటికి ఒక మాట అంటారు అధ్యక్ష, వీరు మిగులు బడ్జెట్తో మేము మీకు అప్పజెప్పిపోతే అప్పుల కుప్ప చేసినారు, అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని చెప్తారు అధ్యక్ష. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఐ వుడ్ లైక్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష. 2014లో రెవెన్యూ సర్ప్లస్ వాస్ 369 crore. 2022-23లో రెవెన్యూ సర్ప్లస్ వాస్ 5,944 crore. నిన్న మీరు పెట్టిన బడ్జెట్ లో కూడా రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష 297 crore. అంటే మీరు మాకు 369 crore రెవెన్యూ సర్ప్లస్ తో అప్పజెప్తే, మళ్ళా మీకు అప్పజెప్పిన నాడు కూడా మేము 5,944 crore రెవెన్యూ సర్ప్లస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, అదే కదా రెవెన్యూ సర్ప్లస్? నేను చెప్పింది తప్ప? మరి అప్పుల పాలైపోయింది, అప్పుల పాలైపోయింది అంటే ఇంకొక మాట అన్నారు నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు, బాధాకరమైన మాట, జీతాలకు ఇచ్చినందుకు కూడా మేము అప్పులు తెచ్చే పరిస్థితి ఉందన్నారు అధ్యక్ష. మరి రెవెన్యూ మీరు చెప్పిన లెక్కలు తప్ప, మీ మాటలు తప్ప, మీరు చెప్పిన లెక్కల్లో ఏం చెప్పారు అధ్యక్ష? రెవెన్యూ ఎక్స్పెండిచర్లు చూపెట్టారు, శాలరీసు, పెన్షన్స్. అందులో ఏం చెప్తున్నారు? శాలరీసు, పెన్షన్సు, సబ్సిడీలు, ఇంట్రెస్ట్లు అన్నీ పోగా 300 crore రెవెన్యూ సర్ప్లస్ ఉందని బడ్జెట్లో చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మాటల్లో, స్పీచ్లో ఏం చెప్తారు అధ్యక్ష? జీతాల కోసం అప్పులు తెచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని చెప్పడం సభను తప్పుదో పట్టించడమా కాదా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వారి రిప్లైలో చెప్పండి అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, నేను మొన్నే చెప్పాను, రిప్లైలో చెప్పండి సార్, మాకు అభ్యంతరం లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ రాంగ్ సార్, ఐఎమ్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ పార్లమెంటరీ వే. దయచేసి మీరు రిప్లైలో మొత్తం చెప్పండి అధ్యక్ష. మేము ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష. మొన్ననే హరీష్ రావు కేటీఆర్ గారు, వన్ మినిట్ విశ్వమానవాళి ఎవరు ఎన్నడూ ఎదుర్కొని ఉపద్రవం ఒకటి మనందరం కూడా ఎదుర్కొన్నాము. ఆ కరోనా సమయం మేము తెచ్చాము, ఆ కరోనా మేము తేలేసాము అధ్యక్ష. దాని తర్వాత సార్, బ్రదర్ వినండి, ఒక నిమిషం వినండి, దయచేసి వారిని కోరేది అధ్యక్ష. నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను బ్రదర్, విమర్శ చేయడం లేదు అధ్యక్ష. 2019 చివరిలో కరోనా వచ్చింది అధ్యక్ష, 19 డిసెంబర్లో వచ్చింది. అందుకే COVID-19 అంటారు దాన్ని, ఎందుకంటే 19 చివరిలో వచ్చింది. 2020 మార్చిలో ఇండియాలోకి వచ్చింది మొదటి కేసు, హైదరాబాద్లో 2020 మార్చి 2 నాడు వచ్చింది. అప్పటి నుంచి అధ్యక్ష 2 సంవత్సరాలు ఆర్థికంగా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి. అందుకే అధ్యక్ష మీరు చూస్తే లెక్కల్లో అప్పటిదాకా జీతాలు చక్కగానే వచ్చినాయి కదా అధ్యక్ష. ఆ తర్వాతనే కదా కొంత ఏమనుకున్నాం, ఎక్కడ డైవర్ట్ చేశారో అన్నారు డిప్యూటీ సీఎం. ఎస్, ఎక్కడ డైవర్ట్ చేశాం అధ్యక్ష? మేమేమనుకున్నాం, కరోనా అయినా ఆర్థిక సంక్షోభమైనా ఆసరా పెన్షన్లు ఆగద్దు, కళ్యాణ లక్ష్మి ఆగొద్దు, రైతు బంధు ఆగొద్దు, పేదవాళ్లకు ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్కి ఇచ్చే డబ్బులు ఆగొద్దు అని వాటికి డైవర్ట్ చేసాం. ఉద్యోగులకు 4-5 రోజులు ఆలస్యంగా ఇచ్చి ఉండొచ్చు, మేము ఒప్పుకుంటాం ఇచ్చి ఉండవచ్చు, కానీ మీరు కూడా దయచేసి గమనించుకోండి, సరి చేసుకోండి. ఈ రోజు కూడా బట్టి విక్రమార్క గారు నేను కోరుతా ఉన్నా, మీరు కూడా మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్ తప్పుదోవ పట్టిస్తుంది. చాలామంది చిరుద్యోగులకు నిన్న హరీష్ గారు చెప్పారు, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అధ్యక్ష? కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్లు 10 నెలలుగా జీతం లేకుండా ఉన్నారు. దయచేసి మీరు కూడా రివ్యూ చేసుకోండి, విమర్శ కోసం విమర్శ కాదు. దయచేసి వారిని ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొన్న మా శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు అధ్యక్ష, అప్పు 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 అంటూ ఊదరగొట్టాడు. నేను మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష, అప్పులు రెవెన్యూ రిసీట్స్కు లోబడే ఉన్నాయి. రెవెన్యూ సర్ప్లస్ ఉన్నాము అంటే అప్పులు చేసే పరిస్థితి, ఇవాళ జీతాల కోసమో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసమో చేసే పరిస్థితి లేదు. ఎస్ఓటీఆర్లో అంటే సొంత వనరుల వీళ్ళో తెలంగాణ టాప్లో ఉంది. దయచేసి ఆ ప్రచారం మానుకోండి. రెండవది నికర అప్పు, వారు పదే పదే చెప్తారు అధ్యక్ష, 671 crore అప్పు అని వారు చెప్తారు. ముఖ్యమంత్రి గారు అయితే నెలకు 7,000 మిత్తి కడుతున్నాను ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఈ రకంగా దుష్ప్రచారం చేయడం, నేను అంకెలు చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు, నా మాట వినండి. మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే భిన్నంగా ఉంది, దయచేసి చూసుకోండి, చూసుకోండి. ఎందుకంటే ఏం ప్రచురిస్తున్నారో ఏం చేస్తున్నారో చూసుకొని మాట్లాడండి. బయట పొలిటికల్గా మాట్లాడితే నడుస్తుంది, హౌస్లో నడవదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట వారికి చెప్పాలి అధ్యక్ష, నేను అప్పుల విషయంలో వారు 671 crore అంటే మొన్ననే హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు. ఏవైతే ప్రభుత్వం కట్టే అవసరం లేని అప్పులు ఉన్నాయో, ఏవైతే గ్యారంటీలు మాత్రమే ఇచ్చి వాటికి కట్టే అవసరం లేని ఉన్నాయో, అవన్నీ కూడా కూడేసి కేవలం బదనాం చేయాలన్న ఎజెండాతో వారు ఒక ప్రయత్నం చేశారు. ఐ లీవ్ ఇట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సరే, ఎన్నికలు అయిపోయినాయి సార్, ఎన్నికలు అయిపోయినాక కూడా ఇంకా ప్రతిపక్షం మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా ఎన్నికల మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు, అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఇచ్చారు, 5 ఏళ్ళు చక్కగా నడపండి. మీరు మీ రాష్ట్రాన్ని, మన రాష్ట్రాన్ని మీరే బదనాం చేస్తే వచ్చేదేమీ లేదు. రాష్ట్రం దివాలా తీసిందంటే ఒక హవాలా వ్యాపారాన్ని వస్తాడా అధ్యక్ష ఇక్కడ పెట్టుబడి పెడుతుందుకు? దయచేసి
రాష్ట్రాన్ని ఖర్చు చేయడం ఆపండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష, నికర అప్పు, నికర అప్పు. హవాలా వ్యాపారులు కోటిలో ఉన్నారు, మీ వాళ్ళని అడగండి బాగా చెప్తారు, తెలిసిన వాళ్ళు బాగున్నారు మీ దానిలో, వాళ్ళని అడగండి చెప్తారు. అధ్యక్ష మేము చేసిన నికర అప్పు మొన్న హరీష్రావు గారు చెప్పారు 385,340 కోట్లు మాత్రమే. దయచేసి సభని ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకండి. ఇంకొక మాట కూడా నేను గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష ఎన్నడైనా కూడా మన కుటుంబ ఆస్తి అయినా వ్యక్తిగత ఆస్తి అయినా లేదా రాష్ట్రం యొక్క సంపద అయినా అప్పులైనా రెండింటిని కలిపి చూస్తారు అధ్యక్ష. ఇప్పుడు మా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అంటే మా అందరికీ అభిమానం. స్పీకర్ గారు మన అఫిడవిట్లో ఎన్నికల్లో పోటీ చేసినాడు, మీరు అఫిడవిట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి. ఏం చెప్పినాం అధ్యక్ష అందులో? ఆస్తులు చెప్పాం, అప్పులు చెప్పాం, నెట్వర్త్ ఎంత అనేది చెప్తారు అధ్యక్ష. మరి ఎంతసేపు అప్పు 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 అని నడిచేటోళ్ళు, మరి తప్పకుండా అప్పులతో పాటు గత ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు కూడా చెప్పాలి కదా అధ్యక్ష. ఎట్లా చూస్తారంటే అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా అప్పు ఇవ్వాలి అంటేనే, అప్పు ఎవరైనా ఇవ్వాలంటేనే సంపద చూస్తేనే ఇస్తారు అధ్యక్ష. పరపతి లేకపోతే, పదార లేకపోతే, పలుకుబడి లేకపోతే, నువ్వు కట్టే సత్తా ఉందా లేకపోతే ఎవరిస్తారు అధ్యక్ష అప్పు? అందుకే ఎప్పుడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా వాడే కులమానం ఏంది అంటే డెట్ ఈస్ టు GSDP GDP రేషియో. అప్పు నీ జీడిపి, జీడిపి అంటే మొత్తం నీ సంపద యొక్క పరిమాణం. ఈ నిష్పత్తి చూడాలి అధ్యక్ష. ఈ నిష్పత్తిలో ఎక్కడ ఉన్నాం అధ్యక్ష ఈరోజు మనం భారతదేశంలో? అధ్యక్ష డెట్ GSDP రేషియో తీసుకుంటే, టోటల్ అవుట్ స్టాండింగ్ మనం లయబిలిటీస్ తీసుకుంటే తెలంగాణ 27.9% అధ్యక్ష. మనకంటే ఇవాళ ఎన్ని రాష్ట్రాలు మనకంటే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష? వారు చెప్పే ప్రకారం అయితే దాదాపు 14-15 రాష్ట్రాలు, పెద్ద పెద్ద రాష్ట్రాలు, అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఇతరులు కూడా ఉన్నారు. వారిని ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే నేను రెవెన్యూ రిసీట్స్ గురించి కూడా చెప్పిన, రెవెన్యూ రిసీట్స్ ఇస్టు మనం GSDP తీసుకున్నా మంచి షేప్లో ఉన్నాము, దయచేసి రాష్ట్రాన్ని బదనాం చేయవద్దని చెప్పి వారికి నా విజ్ఞప్తి. అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి, 2014-15 అధ్యక్ష ఆనాటి జీడిపి, ఆనాటి GSDPలో మన అప్పుల శాతం 14.4. ఈరోజు అధ్యక్ష 2023-24 మన డెట్ GDP రేషియో 27.8, ఆ రోజు 14.4, ఈరోజు 27.8. వారేమో అప్పులు పెరిగిపోయినాయి, అప్పులు పెరిగిపోయినాయి అంటున్నారు. మరి ఈ రేషియో ఏం చెప్తుంది అధ్యక్ష? సంపద కూడా పెరిగింది, 4,00,000 కోట్ల నుంచి 14,60,000 కోట్లకు రాష్ట్ర సంపద కూడా పెరిగిందన్న మాట ఎందుకు విస్మరిస్తున్నారన్న మాట వారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి, డెట్ GDP అంటే అధ్యక్ష ఇవాళ మనది 27.8%. భారతదేశం యొక్క డెట్ GDP రేషియో, కేంద్ర ప్రభుత్వం యొక్క డెట్ GDP రేషియో 59%. అదేవిధంగా అధ్యక్ష ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం ఏది అధ్యక్ష? అమెరికా. ఆ తర్వాత మనం చెప్పుకుంటాం సింగపూర్ గురించి, జపాన్ గురించి చెప్పుకుంటాం. అమెరికా యొక్క డెట్ GDP రేషియో అధ్యక్ష 129%, మనది 27, భారతదేశానికి 59, అమెరికాది 129, సింగపూర్ 168%, జపాన్ 264%. అంటే ఒక గ్రోయింగ్ ఎకానమీ, ఒక ఆస్పిరేషనల్ ఎకానమీ, అప్పు తీసుకుంటే తప్పు కాదు అధ్యక్ష. నేను ఇంకొక మాట కూడా తమకు విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష, మన జనరేషన్లో, మన తండ్రుల నాటి కాలంలో ఏంది అధ్యక్ష అప్పు గురించి థింకింగ్? భారతదేశంలో సగటు జీవిది అప్పు చేస్తే తప్పు. మనకు చిన్నప్పటి నుంచి సామెత చెప్తారు, అప్పు చేసి పప్పు కూడా తినద్దు అని చెప్తారు అధ్యక్ష. చిన్నప్పుడు ఏముండే అధ్యక్ష? మనం చిన్నగా ఉన్నప్పుడు మన తండ్రుల కాలంలో ఏనాడైనా ఎవరైనా ఒకటే కల ఉంటుండే, ఉద్యోగం చేస్తే నేను రిటైర్ అయ్యే నాటికి ఒక ఇల్లు కొనుక్కోవాలి, రిటైర్ అయ్యే నాటికి ఎన్ని కిరాయిన్లలో ఉన్నా రిటైర్ అయ్యేటప్పుడు మాత్రం సొంతింట్లో బతకాలి, చచ్చిపోతే కూడా సొంతింట్లోనే చచ్చిపోవాలి అనే ఒక కోరిక చెప్తారు అధ్యక్ష. కారు కూడా కొనుక్కుంటే తిరగలేని పరిస్థితి, అప్పటిదాకా స్కూటర్ మీద తిరిగినా రిటైర్ అయినాక కార్లో తిరగాలి అనుకుంటారు అధ్యక్ష. కానీ ఇలా పరిస్థితి ఎట్లా మారింది అధ్యక్ష? మన తండ్రుల కాలంలోనేమో, మన ముందున్న జనరేషన్లోనేమో రిటైర్మెంట్ నాటికి ఇల్లు కొనుక్కునేటోళ్ళు. మరి ఈరోజు ఏం జరుగుతుంది అధ్యక్ష? హైదరాబాద్లో ఒక అమ్మాయికి కానీ, ఒక అబ్బాయికి కానీ, మన చెల్లెలకు కానీ, మన తమ్ముడికి కానీ, మన పిల్లలకు కానీ ఐటీ ఉద్యోగం వస్తే మొట్టమొదలు ఏం కొంటున్నారు అధ్యక్ష? వాళ్ళు 22-23 ఏళ్ళ వయసులోనే మొదలు కొనేది కారు, 2-3 నెలల్లో కొనేది ఇల్లు. మరి అప్పుడేమో రిటైర్మెంట్ అప్పుడు కొనుక్కున్నాం, ఇప్పుడేమో జాబ్ ఎక్కంగానే కొంటున్నాం. అంటే ఏం మారింది అధ్యక్ష? ఏం మారింది అంటే మన పరపతి, మన పలుకుబడి, మన పతార, మనకు లోన్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్లు కూడా నమ్ముతున్నాయి నువ్వు కడతావని చెప్పి. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, ప్రొడక్టివ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే అది అప్పు తప్పు కాదు, అది భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి అవుతుంది. కాబట్టి అప్పు 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 అంటూ ఆగం చేయవద్దని చెప్పి కూడా వారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా చెప్పాలి, రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ రెవెన్యూ 46,000 కోట్ల అధ్యక్ష, 2024 నాటికి రాష్ట్ర రెవెన్యూ 160,000 కోట్లు అధ్యక్ష. ఇప్పుడే నేను చెప్పాను
గ్రాంటినేట్స్ కూడా ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో. గ్రాంటినేట్స్ వారు మరి ఎక్కువ వేసుకొని రెవెన్యూ సర్ప్లస్ ఏమైనా తప్పు చెప్పారా? అప్రోప్రియేషన్లో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, తప్పు చేశామని ఒప్పుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. మేము కేంద్రం నుంచి ఎక్కువ వస్తాయి అనుకున్నాం గ్రాంట్స్, మరి ఇప్పుడు రావనుకుంటున్నాం కాబట్టి సవరించుకుంటాం, అప్రోప్రియేషన్లో రీఅప్రోప్రియేట్ చేసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష, మేము వారికి సహకరిస్తాం. అధ్యక్ష ఇంకొక మాట కూడా వారికి చెప్పాలా? అధ్యక్ష, సొంత రాష్ట్రంలో సొంత ధనంతో సొంత కాళ్ళ మీద నిలబడే రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినాము. ఇప్పుడే నేను చెప్పాను ఎస్ఓటీఆర్లో 84%తో అగ్రభాగాన రాష్ట్రం ఉన్నది. ఇంకొక మాట కూడా వారికి చెప్పాలి అధ్యక్ష, ఫిస్కల్ డెఫిసిట్, 2014లో ఫిస్కల్ డెఫిసిట్ ఏంది అధ్యక్ష? ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు. ద్రవ్య లోటు అంటే మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, దాని మధ్యన ఉన్న అంతరం ఎంత, అంటే మనం ఇంకెంత అప్పు తీసుకోవాలనే చెప్పేది. ఆనాడు 2014లో అధ్యక్ష ద్రవ్య లోటు 1.9% మీరు మాకు అప్పజెప్పిపోయినాడు. అధ్యక్ష 2022-23లో 2.5% అధ్యక్ష, అంటే కేవలం 0.6% మాత్రమే ద్రవ్య లోటు పెరిగింది. ఇంకొక మాట నేను ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం కింద మీద పడుతోంది. వాళ్ళు దేవ్ సెట్ టార్గెట్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ 4.9%, దాన్ని రీచ్ కాలేక మొన్నటి బడ్జెట్లో కూడా 5.4%కే కేంద్రం ఫిస్కల్ డెఫిసిట్ మొన్న కూడా అయింది. మనం మాత్రం 2.5%. వీఆర్ ఇన్ హెల్దీ షేప్, వీఆర్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్. మీకు పింక్ కలర్ మీద కోపం ఉండొచ్చు, ద స్టేట్ ఈజ్ ఇన్ పింక్ ఆఫ్ హెల్త్. దయచేసి దాన్ని అబాష్పాలు చేయకండి, బదనాం చేయకండి. మా ఉత్తమ నవ్వుతున్నారు, పింక్ ఆఫ్ హెల్త్ అంటే వీఆర్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్ సార్. వీ షుడ్ ఆల్ కాంప్లిమెంటెడ్. అధ్యక్ష, ఐ వుడ్ లైక్ టు సే వన్ మోర్ థింగ్ సార్. కేంద్రంతో పోలిస్తే ఫిస్కల్ డెఫిసిట్ విషయంలో వారు 5.4 ఉంటే మనం 2.5 ఉన్నాం. మరి మీరు మనం దివాలా తీసినామంటే వారు డబల్ దివాలా తీసిందా సార్? ఇది కూడా చెప్పాలా? దయచేసి నేను వారిని కోరేది, మన రాష్ట్రాన్ని మనం ఖర్చు చేయడం మంచిది కాదు. సంపద సృష్టి, అదేవిధంగా రాష్ట్ర సంపద ఎంత పెరిగిందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. జిఎస్డిపి కూడా 4 లక్షల కోట్ల నుంచి 14.5 లక్షల కోట్లు ఎట్లా పెరిగిందో చెప్పాను. తలసరి ఆదాయం కూడా 1,14,000 మీరు మాకు అప్పచెప్పినాడు. 12వ స్థానంలో ఉన్నాం భారతదేశంలో, 12వ పర్ క్యాపిటల్ ఇన్కంలో ఆనాడున్నాం. ఈ రోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, సిక్కిం గోవా లాంటి చిన్న రాష్ట్రాలను పక్కన పెడితే ద నంబర్ వన్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ తెలంగాణ. ఎస్, వి షుడ్ బి ప్రౌడ్. అవును, ఉపముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, రంగారెడ్డి జిల్లాలో 9,62,000, వికారాబాద్ 1,80,000 అన్నారు. కానీ లెట్ మీ రిమైండ్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్, 33 జిల్లాలు ఉండే తెలంగాణలో గత సంవత్సరం 33 జిల్లాలు కూడా దేశ సగటు జాతీయ ఆదాయం కంటే, తలసరి ఆదాయం కంటే హయ్యర్ ఉన్నాము. మన ప్రతి వెనుకబడ్డ జిల్లా కూడా భారతదేశ సగటు కంటే ముందున్నది, ఆ వాస్తవాన్ని గుర్తించండి. అదే మీరు పక్కన మొన్న ఇప్పుడున్న కర్ణాటకలో 7.5 సంవత్సరాలు మీ గవర్నమెంటే ఉండే, పోయిన 10-12 ఏళ్లలో 7.5 ఏళ్లలో ఇవాళకి కూడా కర్ణాటకలో 10 జిల్లాలు ఇంకా కూడా తలసరి ఆదాయంలో దేశ సగటు కంటే వెనుకబడి ఉన్నాయి. ఇది కూడా కావాలంటే లెక్కలు నేను మీకు ఇస్తాను, చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, 40-50 ఏళ్లుగా స్థిరపడి ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అలాంటి రాష్ట్రాల సరసన గుజరాత్, ఇవాళ తెలంగాణ ఉండడం మనకు గర్వకారణం కాదా? వాటిని తలదన్ని మన తలసరి ఆదాయం పైకి పోవడం మనకు గర్వకారణం కాదా? మన మిత్రులు అక్బరుద్దీన్ గారు అడిగారు, మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఉన్నారు 10 ఏళ్ళు, ఇక్కడ నుంచే విన్నారు, మీరు ప్రతి సంవత్సరం బడ్జెట్ చూశారు, జిఎస్డిపి ఎట్లా పెరిగిందో చెప్పాం, పర్ క్యాపిటల్ ఎట్లా పెరిగిందో చెప్పాం, రెవెన్యూ రిసీట్స్ ఎట్లా పెరిగిందో చెప్పాం, అన్ని మీరు విన్నారు శ్రీధర్ బాబు గారు. మీరు అన్ని విన్న తర్వాత ఇవాళ ఇట్లా అయింది అట్లా అయింది అని మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. సిరిగల తెలంగాణను, లక్ష్మీ కలగల తెలంగాణను దివాలా తీసిందని చెప్పడం ఎంతవరకు సమంజసమో గౌరవ ఆర్థిక మంత్రి గారే చెప్పాలి అధ్యక్ష. నో పావర్టీ ఇండెక్స్ నీతి ఆయోగ్, అందులో 2వ స్థానం మనది, వీఆర్ ఇన్ 2nd ప్లేస్ ఆన్ రిడక్షన్ ఆఫ్ పావర్టీ. ఇస్ దిస్ నాట్ రైట్? లెట్ ద ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెస్పాండ్. అధ్యక్ష, ఇంకొక మాట కూడా నేను చెప్తాను అధ్యక్ష, మనము దివాలా తీసినప్పుడు మనమే ఉన్నాం అధ్యక్ష, మన కుటుంబాన్ని మనమే తిడుతున్నాం, మన వ్యాపారాన్ని మనమే నిందిస్తే మా వ్యాపారం దివాలా తీసింది, మాకు అప్పులు ఉన్నాయి, మేము నాశనం అయిపోయినాం, మాకు లోపల ఎయిడ్స్ ఉంది, క్యాన్సర్ ఉంది అని చెప్తే వస్తారా అధ్యక్ష కొత్తగా ఎవరన్నా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ అప్పించేవాళ్ళు కానీ? అందుకే అధ్యక్ష ఈ రకంగా మాట్లాడడం, ఉన్నవాటిని ఇవాళ మసిబూసి మారాడి కాయజేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు. అధ్యక్ష, ఇంకొక మాట కూడా వారికి నేను చెప్తాను అధ్యక్ష, అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆఫ్ స్టేట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్ వీహవ్ టేకెన్ లోన్స్, బట్ వీ హుట్ ఇట్ వీహవ్ ఇన్వెస్టెడ్ ఇన్ ప్రొడక్టివ్ సెక్టర్స్. మంచినీళ్ళు ఇచ్చాం అధ్యక్ష, సాగునీరు ఇచ్చాం అధ్యక్ష, అదేవిధంగా ఎడ్యుకేషన్ బాగా చేసే ప్రయత్నం చేసినాం, హెల్త్ కేర్ బాగా చేసే ప్రయత్నం చేసినాం, అప్పులు తెచ్చి పప్పుకూడు తినలేదు, ఆస్తులు సృష్టించాం, సంపద సృష్టించాం, రాష్ట్రాన్ని దళసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగం నిలబెట్టాం. పరపతి ఉన్నప్పుడు పరిమితి మీరకుండా, దాని గురించి కూడా చెప్తా, పరిమితి మీరకుండా చట్టాలను ఉల్లంఘించకుండా రుణాలు తీసుకోవాల్సిందే. ఎఫ్ఆర్బిఎం విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు బేసిదానికి పోకండి, కేంద్రంతో తప్పకుండా మాట్లాడండి, ఇంకా అవసరమైతే ఎఫ్ఆర్బిఎం కొంత అడిషనల్గా ఇవ్వమని అడగండి, తప్పేం లేదు.
మాకు తెలుసు ఈరోజు మీరు కూడా రుణమాఫీ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు, తంటాలు పడుతున్నారు, మేము అర్థం చేసుకోగలం. అక్కడ ఉన్నాం నిన్నటిదాకా కాబట్టి మాకు కూడా తెలుసు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు. ఏ రకంగా ఒక పెద్ద మొత్తంలో ఒక్కసారి డబ్బులు తేవాలంటే ఎంత అవస్థ మాకు తెలుసు. నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నారు, మమ్మల్ని గడిపే విధంగా చేస్తున్నారు, ఇక్కడ మూడింటి దాకా హౌస్ నడిపి. కాబట్టి మేము సహకరిస్తాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా. వి విల్ కోఆపరేట్ విత్ యూ. తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడితో ఈ రాష్ట్రంలోని పేదలు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలనేదే మా లక్ష్యం అధ్యక్ష. కానీ వీళ్ళతో బాధ ఏంటంటే అధ్యక్ష, వీళ్ళకు పదేళ్లలో ఏం జరిగింది మంచి విషయాలు చెప్దామంటే వీళ్ళకి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది అధ్యక్ష. కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తామని చెప్తారు అధ్యక్ష. వీరు చెరిపేయలేని, తుడిపేయలేని, దాచేయలేని ఆనవాళ్ళు కేసీఆర్వి. ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష నాకు తెలియక అడుగుతా. కాళేశ్వరం జలసవడిలో కేసీఆర్, కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్, భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్, పాలమూరు జలధారల్లో కేసీఆర్, సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్, గురుకుల బడిలో కేసీఆర్, యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్, విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్, మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్, కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్, మీరు కూర్చున్న సచివాలయపు సౌదపు రాజసంలో కేసీఆర్, టీ హబ్ టీ వర్క్స్ వి హబ్ సృజనలో కేసీఆర్, వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్, అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో, ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్, అమర దీపం ఆశయాల్లో కేసీఆర్. అధ్యక్ష వారు అన్నారు, అధ్యక్ష డిప్యూటీ సీఎం గారు అన్నారు, అధ్యక్ష మీరు మమ్మల్ని అభినందిస్తారనుకున్నాం, అభినందిస్తారనుకున్నాం అని మాట్లాడారు అధ్యక్ష. ఇంత చక్కటి బడ్జెట్ పెట్టాం, అభినందిస్తారనుకున్నాం అన్నారు అధ్యక్ష. అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎందుకు అభినందించాలి అధ్యక్ష, ఏం చూసి అభినందించాలి, ఏమన్నారు మీరు? ఆరు నూరైనా ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం అని మాట తప్పినందుకు అభినందించాలా? డిక్లరేషన్లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా? 420 హామీలను తుంగలో దొక్కి మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు రాసిన హామీలను తుంగలో దొక్కినందుకు అభినందించాలా? అభినందించడం కాదు అధ్యక్ష, అభిశంసించాలి మిమ్మల్ని, అభిశంసించాలి. మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి అధ్యక్ష 4 ఏళ్లు భరించాలి, వేరే మార్గం లేదు. ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు అధ్యక్ష, ఎన్ని వాగ్దానాలు చేశారు? అరిచేతిలో వైకుంఠం అంటే ఏంది అంటే అధ్యక్ష, ఇవాళ కేటీఆర్ గారు 12 గంటల లోపల అప్రాప్రియేషన్ బిల్లు పాస్ అవ్వాలి. దయచేసి తమరితో నా ప్రార్థన, రాష్ట్ర బడ్జెట్కు మించి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలకు మించిన పెద్ద అంతకంటే పెద్ద ప్రయారిటీ అయితే ఉండదు సార్. అధ్యక్ష మేము కూడా పోతాం గవర్నర్ గారి దగ్గర, మేము కూడా పోతాం తప్పకుండా, వారిని మేము కూడా స్వాగతిస్తాం. దయచేసి తర్వాత అడ్జెన్ చేయండి, లెట్ ద ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కమ్ బ్యాక్, వీల్ హియర్ ఇస్ రిప్లై ఆఫ్టర్ గవర్నర్ వారికి వచ్చిన సెరమోనియల్ వెల్కమ్. తర్వాత అడ్జెన్ చేసి మళ్ళీ తిరిగి రమ్మనండి. తప్పకుండా రాత్రి పన్నెండు లోపల బిల్లు పాస్ చేద్దాం. అప్రాప్రియేషన్ బిల్లు మాకు అభ్యంతరం లేదు, అంతేగాని గవర్నర్ గారు వస్తున్నారు 3:30 కాబట్టి క్లోజ్ చేయండి అంటే అధ్యక్ష అప్రాప్రియేషన్కు మించిన, ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క రూపాయి రేపు ఎట్లా ఖర్చు పెట్టబోతున్నారు రాబోయే సంవత్సరంలో అని చెప్పేది ద్రవ్య వినిమయ బిల్లు. దీనికి మించిన ప్రయారిటీ ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, మేము చెప్పాం కాబట్టి బేసిజానికి పోకండి. లెట్ అస్ గో టు ద గవర్నర్, వీల్ వెల్కమ్ హిమ్ సెరమోనియలీ, కమ్ బ్యాక్ అండ్ దెన్ లెట్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రిప్లై. అధ్యక్ష చాలా మంది మాట్లాడాలని తాతాలాడుతున్నారు అధ్యక్ష, వారికి కూడా ఇవ్వండి, నేను అర్థంట్లేదు. సాయంత్రం 12 దాకా నడపండి. దయచేసి తమరిని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా, ప్రధాన ప్రతిపక్షం నుంచి నేను ఒక్కనే మాట్లాడుతున్నా, మాకు 38 మంది సభ్యులు ఉన్నారు. తప్పకుండా మీరు కూడా గౌరవించి మరి రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని కూడా దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు కూడా మన్నించి రాత్రి 11:59 బిల్లు పాస్ చేయండి, 12 లోపల పాస్ చేయండి. సవ్యంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దయచేసి టైం ఇవ్వండి అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ అధ్యక్ష అరిచేతిలో వైకుంఠ రెవెన్యూ రెసీట్స్ అంటే ఏంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, పాప్ క్విజ్ పెట్టండి ఎంతమంది చెప్తారో నేను చూస్తాను సార్. ఎందుకు సార్ అట్లా బుల్డోజ్ చేసుకుంటూ పోవడం ఎందుకు? దయచేసి నేనేమంటున్నా, నేను వేరే చెప్తున్నానా సార్? బడ్జెట్ గురించి, అప్రాప్రియేషన్ గురించి కొత్త సభ్యులకు పనికొచ్చే మాటలు చెప్తున్నాను, రాష్ట్రం బాగుపడ్డదని చెప్తున్నాను. దానికి ఇంత తత్తరపాటు కరెక్ట్ కదా, నన్ను చెప్పనండి. దయచేసి ఇప్పుడు మీరు చేయండి, చేసే పని చేయండి, 11 ఇంటికి పాస్ చేయండి. గవర్నర్ గారిని మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం, సార్ మీరు ఈరోజే వచ్చారు మా కోసం, ఈ ఒక్కరోజు 12 గంటల వరకు ఉండండి సార్, ఈ 12 గంటలకు సంతకం పెట్టండి, రిక్వెస్ట్ చేస్తాం మీతో పాటు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష, మాకు టైం ఇవ్వండి, దయచేసి మాట్లాడనివ్వండి అధ్యక్ష. లైక్ ఐ వాస్ సేయింగ్, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 74%, నేను చెప్పాను, ఐ రిపీట్ ఇట్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇస్ ఓన్లీ 47%, ఐ రిపీట్ ఇట్. రెవెన్యూ సర్ప్లస్ ఇన్ 2014, రెవెన్యూ సర్ప్లస్ ఇన్ 2023-24, మీకు మిగులు బడ్జెట్తోనే అప్పచెప్పాము, ఆ విషయంలో అనుమానం అవసరం లేదు. ఫిస్కల్ డెఫిసిట్ కూడా నేను చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా, డెట్ జీడిపి విషయంలో కూడా మంచిగా ఉన్నాము. మీది ఎట్లుందంటే అధ్యక్ష, వీళ్ళ వైఖరి, వీళ్ళు చెప్పారు అధ్యక్ష అరచేతిలో వైకుంఠం చూపెట్టారు, నానా మాటలు చెప్పారు ఎలక్షన్లో,
అన్నీ చెప్పి ఈరోజు అవి చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అర్థం చేసుకోగలం అధ్యక్ష, ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి చెప్పారు. అధ్యక్ష, మార్పు రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే శ్లోగంతో యాడ్స్ తయారు చేశారు అధ్యక్ష. మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష. అధ్యక్ష, పల్లా దుర్గయ్య గారు అని చెప్పి ఒక తెలంగాణ కవి అధ్యక్ష, పాపం ఈ మార్పు మీద మంచి పద్యం చెప్పినాడు అధ్యక్ష. ఈ సందర్భానికి అది యాప్ట్ అని నేను అనుకుంటా ఉన్నాను. మార్పు మార్పు అనుచు, మార్పు మార్పు అనుచు, పలుమార్లు మార్చి మార్చి, ఏ మార్చి పిలిచిన మాత్రాన మార్పు వచ్చునా తత్వమందు. గోమారును పేరు మార్చి, గోమారును పేరు మార్చి, సుకుమారి అని ముద్దుగా కోరిక మేర పిలిచిన గోవుల నెత్తురు పీల్చకుండునా. ఇది పల్లా దుర్గయ్య గారు చెప్పిన మాట అధ్యక్ష. అంటే ఏమంటారు అధ్యక్ష అంటే, ఒక సింహం పులి, ఒక పులి పులి పేరు మార్చి సుకుమారి అని పెడితే గోవుల నెత్తురు పీల్చకుండునా అని చెప్పి మన పల్లా దుర్గయ్య గారు అని ఒక పెద్ద ఆయన కవి. మన రాష్ట్రానికి ఇది కరెక్ట్ సార్. ఎందుకంటే అధ్యక్ష ఎన్నో హామీలు ఇచ్చారు, థియేటర్ బుల్లెట్ హామీలు ఇచ్చారు, బుట్టలు ఓట్లు వేయించుకున్నారు, ఈరోజు గెలిచినాక హామీలు బుట్ట దాఖలు చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్ని కానుకలు ఇచ్చింది అధ్యక్ష? దళితులకు ద్రోహం, మహిళలకు మోసం, నిరుద్యోగులకు నయవంచన. ఒక్కటి కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతా, గ్యారంటీ కార్డులు డిక్లరేషన్లు చాంతాడంతా, కానీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం ఘోరంతనే అధ్యక్ష. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్న వారిని ఎందుకంటున్నా అధ్యక్ష, నేను ఎకరానికి 15,000 రైతు భరోసా ఏది అధ్యక్ష? ఆడబిడ్డకు నెలకు 2,500 సాయానికి నిధులు ఏవి అధ్యక్ష? వృద్ధులకు, పెద్దలకు, దివ్యాంగులకు పెన్షన్ డబుల్ చేసేందుకు కేటాయింపులు ఎక్కడ? కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం. కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు, మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ గారు ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్లు ఇస్తలేడు, మేము ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తామని చెప్పి ఉద్యోగుల మీద కూడా ప్రేమ చూపెట్టిన అధ్యక్ష. ఇలా ఉద్యోగులకు రుణమాఫీలో కటింగ్ పెడుతున్నారు, రేపు రైతు భరోసాలో కటింగ్ పెడతారట, అది కూడా వారు దయచేసి గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 5,00,000 విద్యా భరోసా కార్డుకు ధనం ఏది అధ్యక్ష? ఈ బడ్జెట్లో తులం బంగారం స్కూటీలకు డబ్బులు ఏవి? కోతలు, ఎగవేతలు, కత్తిరింపులతో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేశారు. సవరించండి, ప్లీజ్ రీఅప్రోప్రియేట్. మీరు కావాలంటే కొన్ని సెక్టర్లు తగ్గించుకోండి, దుబారా ఖర్చులు తగ్గియండి. అనవసరపు ఏకకాలంలో రుణమాఫీ చేయకపోయినా 2 సార్లు మాత్రం పత్రికల ప్రకటనలు ఇచ్చుకున్నారు. అనవసరపు ఆర్భాటాలు తగ్గించండి, అనవసరపు ఖర్చులు, దుబారా ఖర్చులు పక్కకు పెట్టండి, రీఅప్రోప్రియేట్ చేయండి అని అప్రోప్రియేషన్ బిల్ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష, బట్టి గారు స్వయంగా తిరిగారు, అఫిడవిట్ సైన్ చేశారు, దేవుడికి మొక్కి ఆ అఫిడవిట్ సైన్ చేసి మధ్యలో నామినేషన్ ముందు చెప్పారు ప్రజలకి 6 గ్యారంటీలు అఫిడవిట్లో నేను చెప్తున్నా అని అఫిడవిట్ సంతకం పెట్టారు అధ్యక్ష బాండ్ పేపర్ మీద. మరి అధ్యక్ష ఏమైనాయి అధ్యక్ష? ఈరోజు ఎన్నికలకు ముందేమో రజనీకాంత్, ఎన్నికలు అయిపోయినాక గజనీకాంత్. అధ్యక్ష, ఇంత జల్ది మర్చిపోతారా? అధ్యక్ష, డెడ్ లైన్ దాటింది అధ్యక్ష, 100 రోజుల గడువు దాటింది. అందుకే హెడ్ లైన్ మేనేజ్మెంట్ నడుస్తూ ఉంది. రోజొక్క లీక్ ఇయ్యాలే, రోజొక్క స్కామ్ అనాలే, ఏదో ఒకటి చేసి టైం పాస్ చేయాలి, అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా, ప్రచార పత్రంలో 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారంటీలు, 100 రోజుల్లో 6 గ్యారంటీలను ఉదరగొట్టి 6 100 అయినా చేస్తాం 100 రోజుల్లో అని చెప్పిన మాటలు ఎక్కడున్నాయి అధ్యక్ష? బడ్జెట్లో ఎందుకు చెప్పలేదు? అసెంబ్లీలో 4 గోడల మధ్యన కూర్చొని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే కుదరదు అధ్యక్ష. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ తప్పకుండా నిలదీస్తాం, ప్రశ్నిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా విచిత్రం, తెలంగాణలో సామెత ఉంది అధ్యక్ష, అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుంది అధ్యక్ష. ఈరోజు పరిస్థితి ఉండబట్టలేక ఓటేస్తే ఉన్నబట్ట కూడా లాక్కున్నారంటే ఎట్లుంది అధ్యక్ష? అంటే మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష? పెన్షన్లు పెంచుతాం, 2,000 4,000 చేస్తామన్నారు. ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఈరోజు ఖమ్మం జిల్లాలో వారున్న జిల్లాలోనే లక్ష్మమ్మ అనే మహిళకు మొన్న ఆసరా పెన్షన్ రికవరీ పెట్టినారు అధ్యక్ష. ఆసరా పెన్షను రికవరీ అని చెప్పి లక్ష్మమ్మ గారు, పాపం ఆమె వృద్ధురాలు, 80 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా, ఆమె దగ్గర రికవరీ. కొత్తగా రికవరీ స్కీమ్ స్టార్ట్ అధ్యక్ష, ఆసరా పెన్షన్ రికవరీ, రైతు బంధు రికవరీ, కళ్యాణ్ లక్ష్మి రికవరీ, ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, గవర్నమెంటు డెవలప్మెంట్ ఏజెంట్ ఉండాలి, రికవరీ ఏజెంట్ ఉండద్దు అధ్యక్ష. పోయిపోయి అది కూడా పేదవాళ్ళ మీద ప్రతాపం చూపెట్టడం అయితే మంచిది కాదు అధ్యక్ష. ఉన్న వాటిని ఊడగొడతామని భయపెడితే కొత్త అడగరు, వీళ్ళని అదరగొట్టొచ్చని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ తరపున అడగడానికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ బృందం ఇక్కడ ఉందనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, దుర్వినియోగం దుష్ప్రచారం చేయాలి, అవినీతి జరిగిందని ముద్రేయాలి, స్కామ్ల మకిలి అంటించి స్కీమ్లను ఎత్తేయాలి, అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పి 6 గ్యారంటీలకు మంగళం బాడాలి, ఇది వీళ్ళ ఎజెండా అధ్యక్ష. మేము వాళ్ళని వదిలిపెట్టాం అధ్యక్ష. రికవరీ చేయాల్సి వస్తే ప్రజలు చేయాలి అధ్యక్ష రికవరీ. ఏం రికవరీ చేయాలి అధ్యక్ష? వీళ్ళ మీద పెట్టాలి రికవరీ ఛార్జ్ షీట్. 2,00,000 తులాల బంగారం బాకీ ఉన్నారు మీరు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తే మీదికెళ్ళి తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలకు సెంటిమెంట్ కొట్టిన అధ్యక్ష వీళ్ళు. ఏడబోయింది అధ్యక్ష మరి తులం బంగారం? మొన్న మా విప్పు గారు సిరిసిల్లకు వచ్చి
బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినారు అధ్యక్ష, కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన 116 తప్ప మరి తులం బంగారం విప్పు గారికి దొరకలేదా, గవర్నమెంట్కి దొరకలేదా, బంగారం షాపులు బంద్ అయినాయా రాష్ట్రంలో, లేకపోతే గోల్డ్ రిజర్వ్లు తగ్గినాయా భారతదేశంలో, వాళ్ళే చెప్పాలి అధ్యక్ష. చేయూత అధ్యక్ష, మా పేదలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో, ఒంటరి మహిళలు ఉన్నారో, వాళ్ళు పెట్టాలా వీళ్ళ మీద రికవరీ? అధ్యక్ష మాట తప్పినందుకు గత 8 నెలలుగా 2000 నుంచి 4000 చేయనందుకు అప్పుడు వాళ్ళు పెట్టాలా రికవరీ మీ మీద? మహాలక్ష్మి మా ఆడబిడ్డలు 1,68,00,000 మంది ఎదురు చూస్తా ఉన్నారు. 18 నెలల పైబడ్డ ఆడబిడ్డలు నెలకు 2,500 ఇస్తామని చెప్పిన మాట వారందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పెట్టాలా 8 నెలల రికవరీ మీ మీద? అధ్యక్ష మేము ముత్తగనే ఆరోపణలు చేస్తలేం. అధ్యక్ష మీకు ఒక విషయం చూపెట్టాలి. ఇది గౌరవనీయులు భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి ట్వీట్ అధ్యక్ష. వారు ఆనాడు ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్కు వచ్చారు. వచ్చి వారు చెప్పారు అధ్యక్ష, ఇది వారి ట్వీట్, నేనేమి కల్పించట్లేదు, నేనేం చెప్పట్లేదు అధ్యక్ష. వారు రెండు విషయాలు చెప్పారు. ఒకటేమో జాబ్ క్యాలెండర్ మొదటి సంవత్సరంలోనే 2,00,000 ఉద్యోగాలు, ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ అని చెప్పి ఒక ట్వీట్ తెలుగులో చేశారు. మనకు అర్థం కాదనుకొని తెలుగులో చేసినారు అధ్యక్ష. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 2,00,000 నియామకాలను పూర్తి చేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇది కాంగ్రెస్ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు చేసిన ట్వీట్ అధ్యక్ష. యువతకిచ్చిన నేను వారికి పంపిస్తా ఉన్నాను తమరి ద్వారా. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ట్వీట్ చూసిన తర్వాత, వీళ్ళ నిర్వాహకం చూసిన తర్వాత, ఆ జోసెఫ్ గోబెల్స్ అని ఒక ఆయన ఉంటుండే అధ్యక్ష, ఎవరు ఆ జర్మనీలో, ఆయన గిన్న బతికుంటే అధ్యక్ష ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు, వీళ్ళ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటాను పోతుండేనేమో సార్ వీళ్ళ దగ్గరికి, ఎందుకంటే ఇంత అద్భుతంగా అబద్ధాలు చెప్పొచ్చని మాకు తెలియదు సార్. అధ్యక్ష 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ స్పీచ్లో చెప్పారు అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చారు సార్? అధ్యక్ష ఐ రికమెండ్, నేను మా దగ్గర మొత్తం డేట్స్ ఉన్నాయి, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, పరీక్ష ఎప్పుడు జరిగింది, మీరు ఎప్పుడు కాగితాలు ఇచ్చిన డేట్లు ఉన్నాయి చెప్పమంటే చెప్తా. అధ్యక్ష డేట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది 20 డిసెంబర్ 2022, పరీక్ష పెట్టింది August 23, సింగరేణి ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చింది June 22, తుది పరీక్ష పెట్టింది September 22, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ April 22, ప్రిలిం పరీక్ష August 22, ఫిజికల్ టెస్ట్ January 23, మెయిన్ పరీక్ష April 23. ఇవన్నీ కలిపి 30,000 ఉద్యోగాలు మేమిచ్చినాం అని కేసీఆర్ గవర్నమెంట్లో పరీక్షలు పూర్తయ్యి మొత్తం జరిగిన తర్వాత ఇవాళ వచ్చి మీరు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష. నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, అధ్యక్ష 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు, తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించినందుకు మీ మీద వేయాలి అధ్యక్ష ఛార్జ్ షీటు రికవరీ. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష, ఈ రకంగా యువతను తప్పుదోవ పట్టించడం. అధ్యక్ష జాబుల జాతర పెడతారని ఆశిస్తే అబద్ధాల జాతర నడుస్తోంది. ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఇంకో 4 నెలలు అయితే అది కూడా మారిపోతుంది, అయిపోతుంది, కానీ కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం అత్తలేదు పత్తలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఆ రోజు అశోక్ నగర్కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు. డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష, అశోక్ నగర్కి పోదాం, మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం, సెక్యూరిటీ లేకుండా పోదాం, మంచిగా పర్సనల్గా పోదాం, పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క యువతి, ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి కాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా పార్టీ తరఫున, తెలంగాణ యువత తరఫున 100,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఈ రకంగా చెప్తాను అధ్యక్ష, 15 కూడా ఏం చేసినామో చెప్తాను. ఇంత అద్భుతంగా అధ్యక్ష వారు అన్నారు ఆసరా పెన్షన్లు. అవును అధ్యక్ష, మీరు మాకు 200 రూపాయల పెన్షన్తో అప్పజెప్పి పోతే 2014లో 10 రెట్లు పెంచి 2,000 చేసింది కేసీఆర్. ఆడపిల్లలకు పెళ్లిలకు మీరు ఒక్క పైసా ఇయ్యలే, 116 ఇచ్చింది కేసీఆర్. రైతులకు మీరు ఎన్నడొక్క పైస ఇయ్యలే. రైతులకు పెట్టుబడి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 72,000 కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్. అధ్యక్ష ఏమి చేయలేదని మాట్లాడితే మాకు అవకాశం ఏంటి ఇంకో గంటన్నర చెప్తాం మంత్రి గారు కాబట్టి, వారు ఏమైనా చెప్పొచ్చు అనుకుంటే కుదరదు అధ్యక్ష. వారు అన్నారు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు. అధ్యక్ష నేను మంత్రి గారికి చెప్తా ఉన్నాయి, నేను వారికి పంపిస్తాను, నాకు తెలుసు మీరు అడుగుతారని. మా ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష 232,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్లు ఇచ్చాము, 160,083 ఉద్యోగాలు భర్తీ చేసినాము, ఇంకొక 40,000 ఉద్యోగాలు ఈ రోజు మీరేవైతే కాగితాలు ఇచ్చి ఫంక్షన్లు చేసుకుంటున్నారో అవన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చినాయే, మీరు ఇచ్చినాయి కాదు. అందుకే నేను అడుగుతున్నా తెలంగాణ యువత పక్షాన, మీరేదైతే మాట చెప్పినరో 200,000 ఉద్యోగాలు ఇస్తామని, గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మైనస్ చేసి
మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ కాదు, మీరు ఉద్యోగాలు ఇవ్వండి, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పారు మంత్రి గారికి. నేను పంపుతా ఉన్నా సీతక్క గారికి మీ ద్వారా, దయచేసి ఉద్యోగాల సంఖ్య చూసుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, అధ్యక్ష చిరుద్యోగుల గురించి వారు మాట్లాడారు. అధ్యక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులతో సరి సమానంగా పీఆర్సీ ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అధ్యక్ష. తెలుసుకోవాలి వారు అధ్యక్ష, తెలుసుకోకుండా వారి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. గౌరవ మంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మేమేమో సరే మేము చేయలేదన్నారు, మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష మీరేం చేస్తున్నారు? పోస్టులు పెంచమని అడిగితే పోలీస్ జులుమ అధ్యక్ష, పోస్ట్ పోన్ చేయమని కోరితే దౌర్జన్యం, ఉస్మానియా హాస్టళ్ళ జొరబడి అరెస్టులు, సిటీ సెంట్రల్ లైబ్రరీలకు చొచ్చుకొని పోయి అరెస్టులు, అమ్మాయిలను అరెస్ట్ చేసి అర్ధరాత్రికి వదిలిపెట్టారు, కిలోమీటర్ల దూరం నడిపించి క్యాంపస్లో ఉరికిస్తూ ఉన్నారు, ఇంకా అవమానించే మాటలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అంటారు వాయిదా వేయమని అడిగితే గ్రూప్ 2 ని కొంతమంది నిరుద్యోగులు సన్నాసులు వాయిదా అంటున్నారు, కోచింగ్ సెంటర్ల కోసం వాళ్ళ డబ్బుల కోసం అడుగుతున్నారన్న భావ్యమా అధ్యక్ష? ఎవరైతే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినరో ఇవాళ వాళ్ళని అవమానించడం భావ్యమేనా? మేమేం అడుగుతున్నాం డిప్యూటీ సీఎం గారిని? అధ్యక్ష మీరే చెప్పారు ఇక్కడ ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు, గ్రూప్ 1 లో 1:100 పిలవండి, గ్రూప్ 2 లో మీరిచ్చిన మాట ప్రకారమే 2000 పోస్టులకు పెంచండి, గ్రూప్ 3 లో 3000 పోస్టులకు పెంచండి, మెగా డిఎస్సి మీరే అన్నారు 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మెగా డిఎస్సి వేయండి. మీరే చెప్పారు GO 46 ఉద్యోగులకి నిరుద్యోగులకి న్యాయం చేస్తామని, దయచేసి GO 46 కూడా సవరించండి తప్పకుండా, మరి మీరు వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము కోరుతా ఉన్నాం. అధ్యక్ష నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష, రైతుల విషయంలో నేను మా పల్లారాజేశ్వరరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు, నేను కూడా కొన్ని విషయాలు మాత్రం చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిజంగా వ్యవసాయంలో ఒక స్వర్ణయుగం అధ్యక్ష, తప్పకుండా రైతులకు మాత్రం ఈ దేశంలో ఎన్నడూ జరగని విధంగా, నేను ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో గౌరవ సభ్యులు, గౌరవ మంత్రి గారు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష ఇది, ఐ విల్ సెండ్ ఇట్ టు యూ అండ్ ఆల్ ది మెంబర్స్ ఆల్సో సార్. ఫార్మర్ సూయిసైడ్స్ ఇన్ తెలంగాణ డ్రాప్ డ్రాస్టికలీ, దిస్ ఈస్ 2022 జూలై 28, 2021 చూడండి సార్ టైమ్స్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ఫార్మర్ సూయిసైడ్ రేట్ డిప్స్, సెంటర్ సేస్ లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలోనే అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రం ఏది? ఎందుకయింది అధ్యక్ష? ఎందుకు ఆత్మహత్యలు తగ్గినాయి? ఏ కారణం చేత తగ్గినాయి అధ్యక్ష? ఒకటే ఒక కారణం అధ్యక్ష, ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మంత్రులు రన్నింగ్ కామెంటరీ చేయడం సబబు కాదు అధ్యక్ష. అధ్యక్ష వారిని నేను కోరేది, కేసీఆర్ గారి హయాంలో ఎట్లా ఉండే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లుందంటే అధ్యక్ష, 7 నెలల కాంగ్రెస్ ఏలికలో వ్యవసాయం అంటే సంక్షోభం, కాంగ్రెస్ రాగానే కరెంటు కోతలు, కాంగ్రెస్ రాగానే సాగునీళ్లు కట్టు పంటలు ఎండుడు, కాంగ్రెస్ రాగానే టైంకు రైతు బంధు కూడా కట్ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష 10 ఏళ్ళు జరిగిన ఆగిన అన్నదాతల ఆత్మహత్యలు ఈరోజు మళ్ళీ తిరిగి ప్రారంభమైనాయి. నేను ఊరికే చెప్పట్లేదు సార్, నేను ఊరికే ఏదో మాట కోసం మాటగా చెప్పట్లేదు సార్, నేను రిపోర్ట్ కూడా తీసుకొని వచ్చిన సార్. నేను గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు కూడా పంపుతా ఉన్నా. గతంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే లిస్టు పంపండి నేను చేస్తాను వారికి న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి గారు అన్నారు. సార్ ఇది లిస్టు మొత్తంగా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వారికి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి లిస్టు పంపుతా ఉన్నా, 388 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, లిస్టు పేర్లతో సహా పంపుతున్నాను, ప్రభుత్వం చూసుకోవచ్చు వారికి న్యాయం చేయాలని తమరి ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష 10 ఏళ్ళు లేని సాగునీటి కష్టాలు ఎందుకు మొదలైనాయి అధ్యక్ష? రైతు చల్లగా ఉంటే పల్లె పచ్చగా ఉంటుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు, ఆయువు పట్టు అన్నదాత. ఇవాళ 47% మందికి మీరు చెప్పిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే రైతులే ఈరోజు ఆలంబనగా ఉన్నారు. వాళ్ళ బతుకుదెరువు బాగుపడాలంటే పరిశ్రమలకు రాయితీ ఇచ్చినట్టే రైతులకు కూడా ఇన్పుట్ ఇవ్వాలి, రైతులకు కూడా రాయితీ ఇవ్వాలి కదా అధ్యక్ష. అందుకే రైతు బంధు తెచ్చినాం. దయచేసి దానిలో కూడా అపసవ్యపు మాటలు మాట్లాడి దాన్ని కూడా కూతబెట్టే ప్రయత్నం ఏదో చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు లేక సాగునీళ్లు లేక బోర్లు వేసి బోర్లబడి ఆనాడు పంటలు పండక అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటేనే తెలంగాణ కోరినాం, అందరం కలిసే కోరినాం, తద్వారా అల్టిమేట్గా తెలంగాణ వచ్చింది. కానీ ఇవాళ మళ్ళొక్కసారి వ్యవసాయం సంక్షోభంలో మునిగే పరిస్థితి వచ్చింది, రైతు వెన్ను విరుగుతోంది, పల్లె కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చింది, కళ్ళల్లో ధాన్యం లేదు, కళ్ళల్లో ధైర్యం లేదు, చిన్న పెద్ద రైతు అనే తేడా లేకుండా 20-30 ఎకరాలు ఉన్న రైతులు కూడా బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వచ్చిన మాట వాస్తవం కాదా? ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి తెలీదా? ఆ పరిస్థితిలో వ్యవసాయాన్ని స్థిరీకరించాలని చెప్పి, రైతుకు భరోసా ఇవ్వాలని చెప్పి తెచ్చిన పథకమే రైతు బంధు పథకం అధ్యక్ష. 98% మీరిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే 98% తెలంగాణలో ఈరోజు బక్క చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. అందుకే
చిన్న పెద్ద అనే తేడా లేకుండా ముందు వ్యవసాయ రంగం మొత్తం గాడిన పడాలన్న ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాం. దరఖాస్తులు పెట్ట స్పీకర్ సార్, సార్ ఐ నీడ్ అట్లీస్ట్ అనదర్ 1 అవర్ ప్లీజ్. ఎందుకంటే అధ్యక్ష దీనికంటే ముఖ్యమైన సబ్జెక్ట్ రాష్ట్రం లేదు. లేదు, మీరు గవర్నర్ దగ్గర పోదాం, మళ్ళీ వచ్చినట్టు నడపండి సార్. వీల్ కోఆపరేట్ సార్ అధ్యక్ష సార్ నేను మీరు చేయండి, సజెషన్లు ఇవ్వండి. ఎస్ సార్, ఇస్తాం సార్. పంజాబ్ను తలదన్నే విధంగా తెలంగాణ దేశానికి ధాన్యం అమ్మే స్థితి తీసుకొచ్చిన మాట, ధాన్య గుమ్మిగా తెలంగాణను తీర్చిదిద్దిన మాట వాస్తవమా కాదా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సభ ద్వారా ప్రజలకు చెప్పాలి. నిజంగా తెలంగాణ పంజాబ్ను హర్యానాను తలదన్ని వరిధాన్యం ఉత్పత్తిలో ఈరోజు అగ్రభాగానికి వచ్చిన మాట వాస్తవం కాదా? నా తెలంగాణ రైతు పొలాల్లో నాట్లేయడానికి వాళ్ళ పక్క రాష్ట్రాల కూలీలు మన దగ్గరికి వలస వస్తున్న మాట వాస్తవం కాదా? అందుకే మేము అంటా ఉన్నాం అధ్యక్ష. మీరు అంటున్నారు రైతు బంధు దుర్వినియోగం, ఇప్పుడే మంత్రి గారు కూడా మాట్లాడారు. అధ్యక్ష నేను ఒక మాట అంటా అధ్యక్ష, అసలు రైతు కష్టానికి ఖరీదు కట్టే సహాయం, దానికి ఖరీదు కట్టడమే తప్ప అధ్యక్ష. శ్రీశ్రీ గారు అన్నారు, పొలాలనన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ధర్మజలానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్ అని శ్రీశ్రీ గారు అన్నారు అధ్యక్ష. అంటే రైతు కష్టానికి వెల కట్టలేము అనే మాట నేను వారికి చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష నేను అనడం కాదు అధ్యక్ష, అధ్యక్ష మంత్రుల రన్నింగ్ కామెంటరీ బంద్ చేయండి అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. మమ్మల్నేమో ఇట్లా అండము తర్వాత వాళ్ళు చేయడం మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారే అన్నారు అధ్యక్ష, మేమనలేదు. వారు ఏమన్నారు అధ్యక్ష, ముష్టి 10,000 కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా రైతు భరోసా అని మాట్లాడినారు అధ్యక్ష. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష, ఎందుకు పెట్టలేదు ఈ బడ్జెట్లో? అందుకే అడుగుతున్నాం అధ్యక్ష. తప్పకుండా రైతుల్ని అనుమానిస్తాం, అవమానిస్తాం, ఆంక్షలు పెడతాం, అగ్ని పరీక్షలు పెడతాం, నిందలు వేస్తామంటే ఊరుకోం అధ్యక్ష, తప్పకుండా మాట్లాడతాం అధ్యక్ష. ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు గోరంతలు కొండంతలు చేసి ప్రాపగండ చేయడం భావ్యమైన అధ్యక్ష. ఒక పక్క బడా బాబులు భారతదేశంలో 14.5 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ పన్ను మాఫీ చేస్తే మాట్లాడం అధ్యక్ష మనం, కానీ రైతుకు మాత్రం 72,000 కోట్ల రూపాయలు 6-7 దఫాలుగా ఇస్తే రైతు బంధు రూపంలో, అందులో 24,000 కోట్ల దుర్వినియోగం అంటూ గగ్గోలు పెట్టడం ఏ రకంగా వాస్తవం అధ్యక్ష ఆలోచించండి, ఏ రకంగా సమంజసం ఆలోచించండి. అధ్యక్ష నేను ఒక మాట అంటా ఉన్నా అధ్యక్ష, ఈసారి మరి జనరల్గా అధ్యక్ష నాట్లు పడేటప్పుడు ఇస్తారు అధ్యక్ష, నాట్లు పడేటప్పుడు ఇస్తారు రైతు బంధు. వీళ్ళేమో ఓట్లు వేసేటప్పుడు వేసిండ్రు అధ్యక్ష, పర్వాలేదు. మరి ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాక వేస్తారా ఎత్తగొడతారా రైతు భరోసా చెప్పాలధ్యక్ష. గౌరవ డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్నా, ఇందులో అయితే నిధులు లేవు. నేను అందుకే అంటున్నా, శ్రీధర్ బాబు గారు అడిగినారు మీరు చెప్పండి సూచనలను, ఎస్ ఐఎమ్ మేకింగ్ అ సజెషన్, రీఅప్రోప్రియేట్ చేయండి, రైతు భరోసాకు నిధులు పెట్టండి, 15,000 రూపాయలు ఇవ్వండి, మీరు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్యాయం చేయవద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధ్యక్ష వారు చెప్పారు కౌలు రైతులకు ఇస్తామన్నారు, 26 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని వారే చెప్పారు. వాళ్ళందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. కౌలు రైతులకు రేవంత్ రెడ్డి గారు బహిరంగ లేఖ రాశారు 26 లక్షల మందికి అధికారంలోకి రాగానే పెట్టుబడి సాయం చేస్తామని. గుర్తించినరా కౌలు రైతులు 26 లక్షల మందిని, బోనస్ అన్నారు 500 పంటకి. మరి ఇవాళ మేనిఫెస్టోలోనేమో 21,83 రూపాయలు MSP అంటారు, గ్రేడే దొడ్డు వడ్లు, కానీ చెప్పేది మాత్రం సన్నవడ్లు పండిస్తే బోనస్. ఇది ఎక్కడి మాట అధ్యక్ష? అందుకే అధ్యక్ష రైతు డిక్లరేషన్లో చెప్పింది దయచేసి నిలుపుకోండి. అదే మాదిరిగా నేను ఇంకొక మాట కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మీరు చెప్పారు PMFBY మేము జాయిన్ అవుతున్నాము, ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్, దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ. గుజరాత్ ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం, ఏ ప్రధానమంత్రి అయితే ఫసల్ బీమా యోజన తెచ్చిండో ఆ ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాతే ఈ ఫసల్ బీమా యోజన బేకారం చెప్తున్నది. వాళ్ళే ఇది తీసుకోలేదు, మనమెందుకు పోతున్నాం సార్ అని లెక్క నేను అడుగుతా ఉన్నా. మేము అందుకే దాన్ని పట్టించుకోలేదు ఇదివరకు, కానీ మీరు అందుకే పోతాం అంటున్నారు. దయచేసి మీరు పరిశీలించాలా, దయచేసి ఫసల్ బీమా యోజన కేటాయించిన పైసలు వేరే రూపంలో పెట్టండి, రీఅప్రోప్రియేట్ చేయండి అని చెప్పి అప్రోప్రియేషన్ బిల్లో నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక రుణమాఫీ కథ ఎట్లుంది అధ్యక్ష? వీళ్ళదంటే పంచపాండవులు మంచం కోళ్ళ కథ అధ్యక్ష. ఏకకాలంలోని 2 ప్రకటనలు ఇస్తారు అధ్యక్ష ఎవరన్నా? ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఒకటేసారి ప్రకటన ఇవ్వాలి, ఏకకాలంలో రుణమాఫీ 2 ప్రకటనలు నీ పత్రికల నిండా వీళ్ళ ముఖార విందాలు అధ్యక్ష. నేను అడిగేది ఒకటే అధ్యక్ష, దయచేసి రైతులను మోసం చేయడం ఆపండి. నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు ప్రభుత్వం చెప్తుంది 1.5 లక్షల రూపాయల దాకా రుణమాఫీ అయిపోయింది అన్నారు. కేసీఆర్ గారు మొదటిసారి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే దానికి అయిందే 16,000 కోట్లు. మరి మీరు 1.5 లక్షల చేస్తే ఎందుకు కేవలం 11-12 వేల కోట్లు అవుతున్నది? ఇది రైతులకు తెలియదా? ఎన్ని కటింగ్లు పెడుతున్నారు మీరు, ఎంతమంది మీద ఆంక్షలు పెడుతున్నారు?
రేషన్ కార్డుల పేరిట, ఫ్యామిలీ పేరిట ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో గౌరవ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాల్లో అడిగితే తెలుస్తుంది అధ్యక్ష. వీళ్ళు చెప్పినారు అధ్యక్ష, మొదలు 40,000 కోట్లు అన్నారు రుణమాఫీ, తర్వాత 35 అన్నారు, తర్వాత కేబినెట్లో 31,000 అన్నారు. మరి బడ్జెట్లో చూస్తే 25,000 కోట్లు అధ్యక్ష, అంటే ఎక్కడ ఆగుతుందో ఆఖరికి తెలియదు అధ్యక్ష. ఇప్పటిదాకా చేసింది కేవలం 12,000, చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు పత్రికల్లో ప్రకటనలు మాత్రం 2-3 సార్లు ఏకకాలంలో రుణమాఫీకి అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, హిపోక్రసీ అంటే, ద్వంద్వ ప్రమాణాలు అంటే, డోగ్లా పన్ అంటే ఏంది అధ్యక్ష, డబుల్ స్టాండర్డ్స్ అంటే అధ్యక్ష. పిఎం కిసాన్ వీళ్ళు ప్రతి విషయంలో కేంద్రంతో తలపడతారు, కేంద్రం మీద మొన్ననే ఒంటికాలతో లేచిండ్రు యూనియన్ బడ్జెట్లు ఏమి ఇవ్వలేని. మరి పిఎం కిసాన్ ఏదైతే రైతు బంధుని కాపీ కొట్టి పెట్టుకున్నారో కేంద్రం వాళ్ళు, ఇలా దాని కండిషన్స్ తీసుకొని ఇలా రుణమాఫీ చేస్తామంటే ఇది అన్యాయం కాదా అధ్యక్ష? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను పెద్దల్ని కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను ఇవాళ కేవలం రైతులనే కాదు అధ్యక్ష, వీళ్ళు మహిళల్ని కూడా మోసం చేశారు. మరి మహిళల విషయంలో నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, కోటీశ్వరులను చేస్తాం 1,00,000 మందిని అన్నారు, తప్పకుండా చేయండి, వి వెల్కమ్ ఇట్. 1,00,000 మందిని కోటీశ్వరులు చేస్తామన్నారు, ఈ మాట కూడా తప్పకుండా మహిళలు అడుగుతారు అధ్యక్ష. మా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇది మా రికార్డు, నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి పంపుతా ఉన్నా అధ్యక్ష, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ విత్ ఫీమేల్ ఓనర్షిప్, 40% టాప్ స్టేట్ ఏది అధ్యక్ష? మన తెలంగాణ అధ్యక్ష. భారతదేశ సగటు 20%. నేను ఆ గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి పంపుతా ఉన్నాను తమరి ద్వారా, దయచేసి వారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ప్రతి నెల మహిళలకు 2,500 ఇస్తామన్నారు. ఎస్ సార్, ఐ నీడ్ అనదర్ హాఫ్ అన్ అవర్ సార్, దయచేసి మీరు టైం ఇవ్వాలి. ప్రతి నెల ప్రతి మహిళకు 1,67,00,000 మంది ఆడబిడ్డలు రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు, 7 నెలలైనా ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది, 2,500 రూపాయలు రాలేదు. ఆడబిడ్డలందరికీ మీరు ఒక్కొక్క ఆడబిడ్డకు నెలకు 20,000 రూపాయలు బాకీ పడ్డారు, వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయండి, రీఅప్రోప్రియేట్ చేయండి. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, ఇంకేదన్నా రంగానికి కోత పెట్టండి, కానీ మా ఆడబిడ్డల ఉసురు మంచిది కాదు, తప్పకుండా వారికి వెంటనే 2,500 రూపాయలు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మహాలక్ష్ములకు మహామోసం, తులం బంగారం ఏమో తూచైపోయింది అధ్యక్ష. ప్రతి ఆడబిడ్డకి, యువతకి, అమ్మాయికి స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు లేవు కాదు అధ్యక్ష, మరి లాఠీలు మాత్రం పిల్లల మీద తిరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇక పిల్లల విషయానికి వస్తే అధ్యక్ష, విద్యార్థుల విషయానికి చాలా చెప్పారు అధ్యక్ష. 5,00,000 విద్యా భరోసా కార్డు అన్నారు, ఇప్పటివరకు లేదు బడ్జెట్లో, రూపాయి లేదు. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, రీఅప్రోప్రియేట్ చేయండి. పిల్లలకి ఏదైతే మీరు చెప్పారో 5,00,000 విద్యా భరోసా కార్డు వెంటనే ఇచ్చి భరోసా ఇవ్వండి. మేము 1,022 గురుకులాలు పెట్టి పిల్లల్ని, పేద పిల్లల్ని డాక్టర్లు ఇంజనీర్లుగా చేసినాం, కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం ఆ పేద బిడ్డలకి గురుకులాల్లో మీరు భోజనం కూడా సరిగా పెట్టడం లేదు. ఈరోజు ఆసుపత్రుల్లో వార్తలు నా దగ్గర కటింగ్లు ఉన్నాయి, పేపర్ క్లిప్పింగ్లు మీకు కావాలంటే పంపిస్తాను. భువనగిరి హాస్టల్లో విద్యార్థి ఫుడ్ పాయిజన్తో చనిపోయాడు మొన్ననే, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో. అదేవిధంగా జేఎన్టీయు హాస్టల్లో ఎలుకలు, పిల్లులు సాంబార్లో ఈతలు కొడతా ఉన్నాయి. అదేవిధంగా ఇంకా చాలా గురుకులాల్లో ఇవాళ భోజనం నాణ్యత లేదని చెప్పి వాళ్ళు పిల్లలు విషాహారం తిని ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి సార్, దయచేసి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. మేము అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట్ సార్, అధ్యక్ష ఇవ్వండి, తప్పకుండా వారు మాట్లాడాలంటే సావధానంగా మాట్లాడమనండి. మేము మాట్లాడుతున్నప్పుడు అంతరాయం చేసి మళ్ళీ మీరేమో టైం అయిపోయింది అంటారు, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. గత హాఫ్ అన్ అవర్గా అటు విప్ గారు, మంత్రులే డిస్టర్బ్ చేశారు, దయచేసి మీరు నాకు సమయం ఇవ్వాలి అధ్యక్ష. ట్రైనింగ్ లేదని ఎందుకన్నాను అధ్యక్ష? నేను ఒకటే కారణంతో అన్నా, ఇవాళ విప్లు మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా సమాచార లోపంతో మాట్లాడుతున్నారు అధ్యక్ష. గౌరవనీయ మంత్రి గారు అంటారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కట్టినారు, మనం కూర్చున్న హైదరాబాద్లోనే 100 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, కావాలంటే మున్సిపల్ మంత్రిని అడగండి, అధికారులను అడగండి, చెక్ చేసుకోండి అధ్యక్ష. వారు మాట్లాడుతూ అంటారు మేనిఫెస్టోలో దళిత ముఖ్యమంత్రి అని పెట్టినామంటారు, మేము ఎక్కడ పెట్టలేదు మేనిఫెస్టోలో, కావాలంటే మీరు చూపెట్టండి, చర్చ పెట్టండి, పెట్టలేదు శ్రీధర్ బాబు, కరెక్ట్ యువర్ సెల్ఫ్, ఐమ్ టెలింగ్ యూ, కరెక్ట్ యువర్ సెల్ఫ్ అధ్యక్ష. వీళ్ళకి ఇంత బాధ ఎందుకు అధ్యక్ష? నేను అంటున్న అంబేద్కర్ మీద ప్రేమ పొంగిపోతుంది వీళ్ళకి, నేను అడుగుతా ఉన్నా మెస్సు ఛార్జీలు, అంబేద్కర్ మీద ప్రేమ, అంబేద్కర్ మీద ప్రేమ అంటే మేమేమంటున్నాం అధ్యక్ష, మేము ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల ఎత్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మేము పెట్టినాం, సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టినాం. మీకు మొన్న 14 ఏప్రిల్ నాడు ఆ 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలు చల్లే సంస్కారం కూడా లేని ప్రభుత్వం ఇది, వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట, నేను ఏమన్నా అధ్యక్ష, హాస్టల్ ఈ మంత్రుల రన్నింగ్ కామెంటరీ ఏంది అధ్యక్ష? అధ్యక్ష మైక్ ఇవ్వండి సార్, మైక్ ఇవ్వండి వాళ్ళకి, ఏం పద్ధతి సార్ ఇది? అధ్యక్ష నేనేమంటున్నా అధ్యక్ష, మెస్ ఛార్జీల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళ విచిత్రం ఏంటంటే, ఇలా పాపం తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఏదో నిన్ననే ఆకాశంలో చూడిపడ్డట్టు, ఇదివరకు లేనట్టు, 50 ఏళ్ళు ఈ దేశాన్ని నడిపింది, రాష్ట్రాన్ని నడిపింది మీరే కదా,
ఈ సమస్యలన్నిటికీ శతకోటి సమస్యలకు మీరు కాదా మూలం? ఇలా మీరు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మెస్ ఛార్జీలు ఎంత పెంచినామో సభ్యులకు తెలియదు. మా ప్రభుత్వంలో ఎవరు దండం పెట్టాల్సిన అవసరం లేదు, దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు, ధర్నా పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ మేము మెస్ ఛార్జీలు పెంచాం, మీకు చేతనైతే ఇంకా పెంచండి, మేము వద్దంటలేదు కదా. దళిత బంధు గురించి మాట్లాడారు, నేను అడుగుతున్నా అధ్యక్ష, 75 ఏళ్లలో భారతదేశ స్వాతంత్రానంతరం 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆలోచన కేసీఆర్ వచ్చేదాకా చేసిండు అధ్యక్ష? మరి ఇవాళ వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఐఎమ్ సేయింగ్ ఇట్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ. అధ్యక్ష, హాస్టళ్లలో ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఎలుకలు వస్తున్నాయి, పిల్లలు విషాహారందిని ఇబ్బంది పాలవుతున్నారు. గౌరవ మంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి హౌస్ని ఆర్డర్లు పెట్టండి సార్, డిప్యూటీ సీఎం గారికి పంపండి, దయచేసి చూడమని చెప్పండి. పేద విద్యార్థులకు వాళ్ళ విదేశీ విద్య కల నెరవేర్చాలని చెప్పి 6,651 మంది పేద విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద, మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద, అదే మాదిరిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కాలర్షిప్ పేరు మీద దాదాపు 6,650 మందిని 20 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి పంపించినాం. ఇవాళ వాళ్ళు మాకు మెసేజ్లు చేస్తూ ఉన్నారు, అన్నా మొదటి ఇన్స్టాల్మెంట్ మీ ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రెండో ఇన్స్టాల్మెంట్ వస్తలేదు అని లండన్ నుంచి అమెరికా నుంచి మెసేజ్లు వస్తున్నాయి. అవన్నీ ఫార్వర్డ్ చేయమంటే నేను బట్టి విక్రమార్క గారికి ఫార్వర్డ్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మీరు చెప్పారు మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే, నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పారు దళిత బంధు కాదు అంబేద్కర్ అభయహస్తం తెస్తాం, 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామన్నారు, 10 పైసలు కేటాయించలేని మాట వాస్తవం కాదా? ఈ బడ్జెట్ లో మీకున్నదా ప్రేమ? ఉన్న దళిత బంధు చెక్కులే ఆపుతున్నారు, మేమిచ్చిన రెండో విడత చెక్కులేకే గతి లేదు. ఇవాళ వారు మాట్లాడితే ఎట్లా? ఐ రిక్వెస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఐ రిక్వెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ సార్, ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ మీరు దయచేసి అంబేద్కర్ అభయహస్తం అని మీరు ఏదైతే చెప్పారో, 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇవాళ దళిత జాతి మొత్తం మీ వైపు చూస్తా ఉంది. మీరు ఆ ఉన్నతమైన సీట్లో కూడా కూర్చోవాలని నేను ఆశిస్తా ఉన్నా, మొదలు నా ప్రసంగం మీద దాంతో మొదలు పెట్టినా, అందుకే నేను అంటా ఉన్నా బట్టి విక్రమార్కన్నా దయచేసి మీరు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామన్న మాట నిలుపుకోండి, రీఅప్రోప్రియేట్ చేయండి. అవసరమైతే వేరే కాడ కోతలు పెట్టండి, అనవసర పార్భాటాలకు అనవసర పేపర్ ప్రకటనలకు పోయిన దానికంటే ఓ 10 దళిత కుటుంబాలను బాగు చేసే ప్రయత్నం తప్పకుండా చేయండి అని చెప్పి రీఅప్రోప్రియేట్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఐ రిప్రజెంట్ సిరిసిల్ల. సార్, గంట సేపు వాళ్ళు మాట్లాడి, ఇది ఏం సార్? ఇది అప్రోప్రియేషన్ సార్? ఇది నడపండి సార్, 12 దాకా మేము వద్దంటున్నామా? సరే, లెట్ మీ స్పీక్ సార్. ఇంటరప్ట్ చేసి మళ్ళీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సార్, దయచేసి తమరిని కోరుతా ఉన్నా, దయచేసి కోరుతా ఉన్నా, మాకు అవకాశం ఏంటి అధ్యక్ష? బీసీ వెల్ఫేర్లో అధ్యక్ష మేము ఆశించాం, అధ్యక్ష డిక్లరేషన్ ఇచ్చారు, ఏమన్నారు అధ్యక్ష బీసీ వెల్ఫేర్ డిక్లరేషన్లో? మేము సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 100,000 కోట్లు మేము 5 ఏళ్లలో పెడతామన్నారు అధ్యక్ష. ఐ థ్యాంక్ ద గవర్నమెంట్ వారిని కోరుతున్నా, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. తప్పకుండా 100,000 కోట్లు ఖర్చు పెట్టండి. ఈ సంవత్సరం మీరు కేవలం అందులో మీరు చెప్పిన దానిలో 50% కూడా పెట్టలేదు బడ్జెట్లో బీసీ వెల్ఫేర్కి, దయచేసి రీఅప్రోప్రియేట్ చేయండి. జనాభాలో 50% ఉన్న బలహీన వర్గాలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం, నేనేం విమర్శ చేయడం లేదు, దయచేసి నిలుపుకోండి. మా ప్రభాకర్ గారు నిన్న, అదేవిధంగా మా శ్రీధర్ బాబు గారు, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రుల అధ్యక్ష, వారిని నిన్న కలిసిన నేను, వారు నన్ను పిలిచారు, వారే అడిగినారు మరి సిరిసిల్లలో ఏం చేద్దాం అని అడిగారు అధ్యక్ష. నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, నేనేదో రాజకీయ ప్రసంగం చేయడానికి రాలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ నేను వారికి లిస్టు కూడా పంపుతా ఉన్నా. ఈరోజు సిరిసిల్లలో ఇప్పటి వరకు అధ్యక్ష, మొత్తం రాష్ట్రంలో, సిరిసిల్లలో కాకుండా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్న ప్రభుత్వాన్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వారిని కోరుతా ఉన్నా. కునారిల్లిన కుల వృత్తులకు జీవసత్వాలు నింపే ప్రయత్నం మేము చేసినాం, మా శాయశక్తిలో చేసినాం, మేము బాగా చేయకపోతే ఇక్కడ పంపిణీ కావచ్చు. కాబట్టి నేనేమంటున్నా అంటే, దయచేసి మంచి కార్యక్రమాలకు మంగళం పాడకండి, మంచి పనులు ఏమైనా ఉంటే కొనసాగించండి, వాటిని దయచేసి కేవలం మీ నియోజకవర్గమనో మీరు తెచ్చిన పథకమనో వాటిని పక్కకు పెట్టకండి. ఇవాళ సాంచాల సప్పుళ్ళు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది, మగ్గం మీద మళ్ళొక్కసారి మరణం మృదంగం మోదే పరిస్థితి మళ్ళీ వచ్చింది. 14 మంది నేను లిస్టు పంపుతాను సార్, దయచేసి చూడాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. పేర్లు వివరాలు మొత్తం జిల్లాల వారిగా నేను పంపిస్తాను. అధ్యక్ష, ఆర్డర్లు ఆపేసినారు, బతుకమ్మ చీరల ఆర్డర్లు, పాత పథకాలు చేనేత మిత్ర, నేతన్నకు చేయుత, ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు, థ్రిఫ్ట్ పథకం కూడా ఎత్తేసినట్టున్నారు. మా మీద ఏమన్నా ఇబ్బంది ఉంటే, మా మీద మేము తెచ్చిన పథకాల మీద కోపం ఉంటే తప్పకుండా దాన్ని విషయంలో మా మీద విమర్శ చేస్తే పర్లేదు, కానీ దయచేసి నేను వారిని కోరుతా ఉన్నా. అలిశెట్టి ప్రభాకర్ గారని మా జగిత్యాల అధ్యక్ష, వారు ఒక మాట అన్నారు, బతుకుదారులు దారాలు తెగిపోయినాయి, ముగ్గులు మగ్గాలు మూగబోయినాయి, ఇల్లిల్లు దాటి సిరిసిల్ల దాటి తొందరగా వెళ్ళిపోవే తల్లి దసరా అని ఆనాడు మాట్లాడినారు అధ్యక్ష. అధ్యక్ష, నేను వారిని కోరుతా ఉన్నా,
ఈ నేతన్నలు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, మేము ఏం చేసినామని వారు అడుగుతున్నారు. అధ్యక్ష ఇది ఆనాడు మా ప్రభుత్వంలో అధ్యక్ష, ఎందుకంటే మన ప్రాంతం నుంచి మన రాష్ట్రం నుంచి చాలా వలసలు ఉండేది షోలాపూర్కి, భివాండీకి, సూరత్కి. ఆనాడు మా ప్రభుత్వంలో ఒక ఎఫర్ట్ పెట్టాం. గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూరత్కి వలసపోయిన కార్మికులను పిలిపించుకొని వారితో పాటు భోజనం చేసి ఓ రోజు దాదాపు 4-5 గంటలు గడిపి వారందరికీ అభయహస్తం ఇచ్చి వారు పిలిచి ఆనాడు వరంగల్లో వారి కోసం ఒక ప్రత్యేకంగా పార్కు పెడితే, ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త. శ్రామికులుగా పోయినారు, పారిశ్రామికులుగా తిరిగి వచ్చారు అనే వార్త నేను గౌరవ ప్రభుత్వానికి పంపుతున్నాను, చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వారు నేను మనస్ఫూర్తిగా, ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు, వారికి కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, నరాలను పోగులుగా చేసి, రక్తాన్ని రంగుగా మార్చి, గుండెల్ని కండెలుగా చేసి, చెమట చుక్కల్ని చీరలుగా మార్చి, పేగుల్ని వస్త్రాలుగా అందించి మనుషులకు నాగరికత అందించిందే పద్మశాలి సోదరులు నేతన్నలు. వారిని దయచేసి నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు మీకేమైనా ఇబ్బంది ఉంటే నన్ను అనండి, పడతాను. కానీ సిరిసిల్ల నేతన్నలను, వారి ఉత్పత్తులను దయచేసి నా విజ్ఞప్తి మీతో, బతుకమ్మ చీరలు ఇష్టం లేకపోతే ఆ పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి, దయచేసి తమరితో రిక్వెస్ట్. మీ మీద నేను కోరేది బతుకమ్మ అనే పేరు ఇష్టం లేకపోతే